అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా రాజకీయాలపై దాని ప్రభావం అనేటువంటి అంశం మీద ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడతారు. హరగోపాల్ గారు ప్రస్తుతం బెంగళూరు లా యూనివర్సిటీలో అక్కడ అధ్యాపకులుగా ఉన్నారు, ప్రొఫెసర్గా ఉన్నారు. అంతకుముందు వారు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసరు, దానికి ముందు హైదరాబాద్ మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్గా పనిచేశారు. వారు పౌర హక్కుల ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకత్వ పాత్ర నిర్వహిస్తున్నారు. అనేక వ్యాసాలు రెగ్యులర్గా ఆయన వ్యాసాలు వివిధ పత్రికల్లో, తెలుగు ఇంగ్లీష్ పత్రికల్లో వస్తుంటాయి. ఈ రాజకీయాల్లో విశేషమైనటువంటి అనుభవం ఉంది. కరోనా తర్వాత కొన్ని కన్విప్పు కలిగించేటువంటి అంశాలు కూడా మనకి తెలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా దేశాలకి మధ్య, ఒక్కో దేశానికి మధ్య ఉన్నటువంటి తేడాలు కూడా అర్థమవుతున్నాయి. అమెరికా ఎట్లా ఉంది, క్యూబా ఎట్లా ఉంది, చైనా ఎట్లా ఉంది, రష్యా ఏ పద్ధతిలో ఉంది, భారతదేశం ఏ పద్ధతిలో ఉంది అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు భారతదేశంలో కూడా ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి, వీటి వల్ల రాజకీయాల మీద పడేటువంటి ప్రభావం ఏమిటి అనేటువంటి అంశాన్ని చెప్పడానికి మనకి హరగోపాల్ గారు వచ్చారు. వారిని ప్రసంగం కొనసాగించవలసిందిగా కోరుతున్నారు. సార్, మీరు ఒక గంట పాటు మీరు మాట్లాడాలి, తర్వాత ప్రశ్నలు ఉంటాయి. గంట పాటు మీరు మాట్లాడరు సార్, గంట పాటు మీరు మాట్లాడవచ్చు, తర్వాత ప్రశ్నలు ఉంటాయి, వాటికి కూడా సమాధానాలు. ఇది సార్ మన కార్యక్రమం. ప్రధానంగా ఎప్పుడైతే సమాజంలో వైరుధ్యాలు చాలా స్పష్టంగా అవి మనకు వ్యక్తీకరించబడతాయో, ఇప్పుడు మన కరోనా కాలంలో పెట్టుబడికి శ్రమకి మధ్యన ఉండేటువంటి వైరుధ్యము, మనం ఇంతకాలంగా ఏ వైరుధ్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నామో ఇవాళ అది స్పష్టంగా భారత రాజ్య వ్యవస్థ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, దేశంలో ఉండేటువంటి న్యూ లిబరల్ పెట్టుబడి, దేశంలో ఉండేటువంటి ఈ అంటే సాంస్కృతిక విలువలు, ముఖ్యంగా రాజకీయ స్వభావం, అన్ని కూడా మనం భిన్న కోణాల నుంచి, వాటిని భిన్న పార్శ్వాల నుంచి మనం చూడొచ్చు. ముఖ్యంగా మనము 1970 దాకా మనము సెల్ఫ్ రిలయన్స్ గురించి మాట్లాడి, తర్వాత డిపెండ్ ఒక ఇండిపెండెంట్ ఎకానమీ ఉంటుందని 4వ పంచవర్ష ప్రణాళికలో వరకు మనము దేశము ఒక స్వతంత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అని మనం అయితే భావించామో, అది 1980 దశాబ్దము వచ్చే వరకు దేశంలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభము, అప్పటి వరకు మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వైఫల్యంతో మనము 80లో నుంచి అంతర్జాతీయ పెట్టుబడితో ఏర్పరచుకున్నటువంటి ఒక సంబంధం ఉంది. అది 90 వరకు అది తాను విశ్వరూపము, తాను విశ్వరూపం అనండి మనకు అది కనిపిస్తూ 91లో మొత్తంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వ్యవస్థతో అనుగుణంగా మారే దానికి బ్యాక్యార్డ్గా దాని మనకు డిపెండెన్సీ థియరీ ఏదైతే ఉందో అట్లా మనము సెంటర్ పెరిఫరీ థియరీలో దాదాపు భారతదేశము ఒక పెరిఫరీగా మారడం అనేది మనకు 90ల నుంచి మనం చూస్తున్నాం. అప్పటి నుంచి నిజానికి దేశంలో ఉండేటువంటి అంతర్జాతీయ పెట్టుబడి, ఒక రకంగా సామ్రాజ్యవాద పెట్టుబడి, దేశంలో ఉండేటువంటి కార్పొరేట్ పెట్టుబడి ఏదైతే ఉందో, రెండిటికి మధ్యన లింకే ఏదైతే ఏర్పడిందో, అది దేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారి వ్యవస్థకి అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు, తర్వాత ఈ IMF వాళ్ళ మద్దతు, అలాగే భారత రాజ్య వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తంగా అంతవరకు మాట్లాడిన మిక్స్డ్ ఎకానమీ కానీ, అంతవరకు మాట్లాడినటువంటి సంక్షేమం గురించి కానీ, అంతవరకు ఏదైతే నెహ్రూవియన్ మోడల్ అని మనం దేన్ని అయితే అంటామో ఆ మోడల్ దాదాపు మనం విస్మరించి దాన్ని తిరస్కరించి మనం అంతర్జాతీయ పెట్టుబడి దాంట్లో చేరాం. కనుక రాజ్యము ఈ మారుతున్నటువంటి క్రమంలో దాని స్వభావం కూడా చాలా మారి అది ఒక సంక్షేమ రాజ్యంగా, ఒక రకంగా డెవలప్మెంట్ స్టేట్ అంటే డెవలప్మెంట్ కూడా రాజ్యం యొక్క కీలకమైన పాత్ర
అభివృద్ధిలో ఉండేది, అది ప్రొడక్షన్లో ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండేది, డిస్ట్రిబ్యూషన్లో రాజ్యం పాత్ర చాలా కీలకమైన రాజ్య పాత్రగా మనము భారత రాజ్యాంగంలో అంగీకరించాము. ఆ రాజ్య వ్యవస్థ ఏదైతుందో అది మారింది. మారి కేవలము రాజ్యము పెట్టుబడికి కేవలం సేవ చేయడం కొరకనే ఒక సేవకుడుగా మారడం ఏదైతుందో భారత రాజకీయాల్లో వచ్చినటువంటి ఒక కీలకమైన మార్పుగా మనం చూస్తే, ఇవాళ్ళ పెట్టుబడి ఏదైతుందో దానికి ఒక రకమైన అధికారము అహంకారము ఏమిటంటే, ఒకటి అది పెట్టుబడి శ్రమ మీద ఒక రకమైనటువంటి విజయాన్ని సాధించింది. ఇక సోవియట్ యూనియన్ కొలాప్స్తో ఐడియలాజికల్ గా కూడా ఒక రకమైన డిఫెన్స్ లో ప్రోగ్రెసివ్ లెఫ్ట్ ఫోర్సెస్ అన్ని కూడా ఒక డిఫెన్స్ లో పడ్డాయి. అంటే ఆ వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి, అంటే సోషలిస్టు వ్యవస్థ వైఫల్యం అనేది అయితే 90 ప్రాంతంలో జరిగిందో, పెట్టుబడి అంతర్జాతీయంగా మారడం కూడా అదే సందర్భంలో దాని యొక్క వేగం పెరిగి భారతదేశం దాంట్లో భాగమైన తర్వాత సంక్షేమ రాజ్య భావన ఏదైతుందో అది క్రమక్రమంగా మారుతూ వచ్చింది. దానివల్ల శ్రమకు ఉండేటువంటి అంతకుముందు గౌరవం కానీ, శ్రమకు అంటే క్రమక్రమేణ దానికి హక్కులు రావడం కానీ, దానితో ట్రేడ్ యూనియన్స్ బలపడడం కానీ, తర్వాత దేశంలో ఉండేటువంటి శ్రమకు అటు మద్దతిచ్చేటువంటి మద్దతు చేసే శక్తులు కానీ అవి క్రమక్రమంగా బలహీనపడ్డాయి. 1990వ దశాబ్దంలో మీరు పరిశీలిస్తే ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఎట్లా అసలు కూలుతో వచ్చిందో మనం కళ్ళతో చూసాం. 1980లో ఒక సమ్మె అని అంటే దేశం అంతా స్తంభించిపోయేది. అటువంటిది మనకు 90కి వచ్చే వరకు సమ్మె చేస్తామని ఒకవేళ ట్రేడ్ యూనియన్స్ అన్నా కూడా ప్రైవేటీకరణ ఎంత జరిగిపోయిందంటే, అన్ని రంగాల్లో సేవా రంగంలో ప్రైవేటు పెట్టుబడి రావడం వలన ఒకవేళ ప్రభుత్వ రంగం నుండే అంటే పన్నులు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఒకవేళ అది స్తంభించిపోయినా మార్కెటు తన ఈ సేవలను కొంత ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది, అన్ని రంగాల్లో ఒక రంగం అని కాదు అని ఈ ప్రైవేటీకరణ ఎప్పుడైతే వచ్చిందో ప్రైవేటీకరణ పెట్టుబడి ఐడియలాజికల్ గా సపోర్ట్ వచ్చింది. మనం ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొలాప్స్ అయింది కదా అంటే ఐడియలాజికల్ గా డిఫరెన్స్ లో పడ్డాము. తర్వాత దేశంలో ఉండేటువంటి సంక్షోభానికి పరిష్కార మార్గం ఏమిటి అని అన్నప్పుడు, పెట్టుబడి యొక్క వృద్ధి అంటే పెట్టుబడి విస్తరిస్తేనే దేశంలో ఉండే ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం మార్గం అని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ మోడల్ ఏదైతుందో అదే అభివృద్ధి నమూనా కింద మారింది. ఈ అభివృద్ధి నమూనా కింద ఆ మోడల్ మారడంతో నో ఫ్రీ లంచెస్ అంటే ఏది కూడా మనం సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వడం అనేది అది ఆహ్వానించదగ్గది కాదు. అది నిజానికి మనం ఏది ప్రజలకు అది సబ్సిడీలు ఇవ్వడం కానీ, ప్రజలకు సహాయం చేయడం కానీ, రాజ్యము కొంత అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి శ్రమపాటు నిలబడడం కానీ, ఇవన్నీ కూడా ఐడియలాజికల్ ఫ్రేమ్ వర్క్ ఏదైతుందో మారింది. మారడం వలన ఇవాళ మనం స్పష్టంగా చూస్తున్నది ఏమిటంటే, శ్రమకు పెట్టుబడికి మధ్యన ఏర్పడినటువంటి రాజు ఏదైతుందో, ఏదైతే హిస్టారిక్ గా ఏర్పడిన పెట్టుబడి దారి వ్యవస్థ ఎదుగుతున్న క్రమంలో వచ్చినటువంటి కాంప్రమైజ్ ఏదైతే ఉందో, ఒక రకంగా పెట్టుబడి ఇచ్చినటువంటి కన్సెషన్స్ అనండి, లేదా శ్రామికులు పోరాడి తెచ్చుకున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో, దాదాపు 18వ శతాబ్దం నుంచి పోరాడి వాళ్ళు తెచ్చుకున్న హక్కులు ఏవైతున్నాయో, ఈ న్యూ ఫ్రేమ్వర్క్ లో ఈ కొత్త చట్టం ఏదైతే ఏర్పడిందో ఆ చట్టంలో ఆ హక్కులన్నీ హరించబడుతూ వచ్చాయి. వచ్చి మొత్తంగా కాంట్రాక్చువల్ లేబరు, డైలీ వేజరు, అవుట్ సోర్సింగ్, ఇది ఎక్కడ ఏ రంగంలో చూసినా కూడా ఒక భద్రతతో కూడిన గౌరవప్రదమైనటువంటి పని అందరికీ కల్పించాలి అనేటువంటి ఒక ఉదాత్తమైన ఆశయం ఏదైతుందో, దాంట్లో కీలక పాత్ర నిర్వహించాలి అనేటువంటి భావజాలం ఏదైతుందో, అది మొత్తంగా అసలు కూలుతూ వచ్చి శ్రమ కేవలం పెట్టుబడి మీద ఆధారపడి అసలు కీలకము, శ్రమ అనేది కేవలము ఆధారితము అనేటువంటి ఒక ఆలోచన రావడం వలన శ్రామికులకు ఉండేటువంటి గౌరవప్రదమైన ఉద్యోగం కానీ, వాళ్ళకు ఉండే భద్రత కానీ, వాళ్ళకు ఉండే హక్కులు కానీ అవన్నీ పోయి కాంట్రాక్చువల్ లేబర్, డైలీ వేజ్ లేబర్, అవుట్ సోర్సింగ్ అనేటువంటి పద్ధతులు వచ్చాయి. ఇవి 90 నుంచి ప్రారంభమై 21వ శతాబ్దం వచ్చే వరకు ఇది విస్తృతంగా పెరిగాయి. ఈ వైరుధ్యం ఏదైతుందో, శ్రామికులు ఎంత బలహీనపడ్డారు, తమ ఆర్గనైజేషన్ లేక ట్రేడ్ యూనియన్ ఉద్యమం బలహీనపడి తర్వాత ఎంత బలహీనపడ్డారంటే, కరోనా వచ్చినటువంటి ఈ సంక్షోభ కాలంలో
దాన్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. కరోనా వచ్చింది, వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. రాజ్యానికి ఒక సంక్షోభాన్ని అంటే దాన్ని హ్యాండిల్ చేయడం అనేది సంక్షోభాన్ని నిర్వహించడం ఏదైతుందో దాని పాత్రే తగ్గుతూ బలహీన పడింది కాబట్టి దానికి ఉండేటువంటి బలమే చాలా తగ్గిపోయింది కాబట్టి కేవలం మార్గశక్తులే చాలా బలమైన శక్తులుగా మారడం వలన ఒక కాలంలో ఒక డిజాస్టర్ వస్తే రాజ్యము తను ఎంత అంటే బలం అంటే చాలా ఎఫిషియెంట్ గా సమర్థవంతంగా ఏదైతే హ్యాండిల్ చేయగలిగేదో రాజ్య యంత్రాంగం కూడా బలమైన యంత్రాంగం ఉండి చాలా బ్యూరోక్రసీ కూడా ఆ రోజుల్లో కనీసం సమర్థవంతమైన బ్యూరోక్రసీ నిజాయితీ కలిగిన బ్యూరోక్రసీ శంకరం గారు తర్వాత వీళ్ళు ఎవరైతే అంటే శంకరం గారిని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటామంటే ఆయన ఆనాడు ఉండేటువంటి భావజాలానికి ఒక ప్రతీకగా మనం చూడవచ్చు. అటువంటి వాళ్ళు ఒక సంక్షోభం వస్తే అక్కడ పంపిస్తే తమకు తాము ఆన్ ద స్పాట్ డిసిషన్ తీసుకొని వాళ్ళు అంటే సమర్థవంతంగా నిర్వహించగలరు. ఇవాళ అలాంటి బ్యూరోక్రట్స్ లేదు, అట్లా వాళ్ళ మీద నమ్మకం ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ లేదు. తర్వాత కింద యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, తర్వాత కింద రిక్రూట్మెంటే ఆగిపోయింది. కనుక దీని వల్ల ఏమైపోయిందంటే రాజ్యం ఒక బలహీనమైన వ్యవస్థగా ఉండి అప్పుడు ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో కరోనా వచ్చింది. ఈ కరోనా రావడంతో రాజ్యమేమో చాలా కీలకమైన పాత్ర నిర్వహించవలసి వచ్చింది. ఇక్కడ మార్కెట్ తాను పూర్తిగా తాను చేతులెత్తేసి తనకేం సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నది. ఇవాళ మనం మార్కెట్ శక్తిని అడగవలసినటువంటి ప్రశ్న ఏమిటంటే నిన్నటిదాకా మేము అన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాము, అన్ని బాధ్యతలు మాకు ఇవ్వండి, రాజ్యం మీరు చేతులు దులుపుకోండి, ఆరోగ్యము వదిలేసేయండి, విద్యను మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ట్రాన్స్పోర్ట్ మా హ్యాండ్ ఓవర్ చేయండి, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ అన్ని కూడా మాకు ఇవ్వండి అని ఏ రాజ్య వ్యవస్థ అయితే నిరంతరంగా ఒక ఒత్తిడి పెట్టిందో ఆ మార్కెట్ ఇవాళ ఈ కరోనా వచ్చి తర్వాత కరోనా వల్ల మార్కెట్ అంటే ఏదైతే అభివృద్ధిలో వచ్చినటువంటి లేదా మొత్తము అసలు ఎకనామిక్ యాక్టివిటీలో ఒక క్రైసిస్ వచ్చింది. అది కరోనా దాని స్వభావమే మహమ్మారి ఏదైతే అంటున్నామో దాని స్వభావమే అలాగే ఉంది. కనుక అది మొత్తంగా ఎకనామిక్ యాక్టివిటీని ఒక్కసారి ఒక పెద్ద దెబ్బ కొట్టింది. మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ మీద అది ఎప్పుడైతే దాడి చేసిందో ఎకనామిక్ యాక్టివిటీ స్తంభించిపోయిందో స్తంభించిపోయిన తర్వాత మార్కెట్ ఈ క్రైసిస్ ను ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఇది మార్క్స్ కూడా చాలా సందర్భాలు చెప్తాడు. మార్కెట్ అది నడిచినప్పుడు బాగానే నడుస్తుంది, అప్పుడు లాభాలు చేసుకున్నప్పుడు బాగానే లాభాలు చేసుకుంటుంది. కానీ ఇటువంటి ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు మార్కెట్ శక్తులు తమ చేతులు ఎత్తేస్తాయి. మళ్ళీ మా మార్కెట్ను కరెక్ట్ చేయడానికి కానీ మార్కెట్కు వచ్చిన ఈ సంక్షోభాన్ని నివారించడానికి కానీ మళ్ళీ రాజ్యమే రావాల్సి వస్తుంది. ఇది మనం 1930లో వచ్చినటువంటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో కీన్స్ అనేటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు మార్కెట్ దాన్ని హ్యాండిల్ చేయలేవు. మార్కెట్ అప్పుడు ఆ పరిస్థితిలో రాజ్యం మీద ఆధారపడి ఉంటుంది. కనుక కీన్స్ చెప్పింది ఏమిటంటే సంక్షోభం వచ్చినప్పుడు తమకు పని మార్కెట్ పని ఇవ్వలేదు కాబట్టి పనిని కల్పించాలి, పని పర్చేసింగ్ పవర్ ఇవ్వాలి, వాళ్ళకు కొనుగోలు శక్తిని ఇవ్వాలి. కొనుగోలు శక్తి ఇచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి కొంత మనం బయటపడవచ్చు అనేటువంటి కీన్షియన్ ఎకనామిక్స్. అది చాలా కాలంగా ఒక వెల్ఫేర్ ఎకనామిక్స్ గా వితిన్ క్యాపిటలిస్ట్ ఫ్రేమ్ వర్క్ పెట్టుబడి చట్టంలోనే అసలు ఈ కీన్షియన్ వెల్ఫేర్ ఎకనామిక్స్ వచ్చాయి. కానీ తర్వాత కాలంలో 70 నుంచి వచ్చినటువంటి మార్పు ఏమిటంటే మళ్ళీ మొత్తంగా కీన్స్ ను కాదని, ఈవెన్ ఆడమ్ స్మిత్ ను కూడా కాదని, ఇప్పుడు దుర్మార్గంగా తర్వాత కేవలం తన స్వప్రయోజనం కొరకు పనిచేసేటువంటి పెట్టుబడి ఏదైతే పెరిగిందో ఇవాళ భారతదేశంలో లేదా అంతర్జాతీయంగా ఇదే పరిస్థితి. ఒక భారతదేశంలో కాదు, మీరు అమెరికాను పరిశీలించండి. అమెరికాలో ఇవాళ ఉన్నటువంటి సంక్షోభం ఏదైతుందో భారతదేశం కంటే కూడా సంక్షోభం ఎక్కువ. ఆరోగ్య వ్యవస్థ నిజానికి ఎవరైనా కొంత సెన్సిబుల్ గా ఆలోచించేవాళ్ళు రాజ్యము నిర్వహించవలసినటువంటి ప్రధానమైన కీలకమైన పాత్రలో ఆ విద్య తర్వాత వైద్యం అనేవి అవి రాజ్యమే నిర్వహించాలని వెల్ఫేర్ ఎకనామిక్స్ నుంచి వచ్చినటువంటి ఆ మొత్తము భావజాలం ఏదైతుందో లేదో ఆ విధానపరమైనటువంటి ఆలోచన దాని మీద కంప్లీట్ గా మనం తిరస్కరించడం వలన ఇవాళ జరగడం ఏం జరిగిందంటే అసలు ఆరోగ్య వ్యవస్థ అమెరికాలో ఆయన ఒబామా తన 2 టర్మ్స్ ప్రయత్నం చేశారు ఆరోగ్యాన్ని కొంత కాకుండా కొంత దాన్ని సామాజీకరిద్దామనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ పడ్డ మాఫియా దాన్ని పడనివ్వలేదు. కనుక ఇవాళ ఏం జరిగింది, కరోనా వచ్చి ఒకసారి అమెరికాను అటాక్ చేసిన తర్వాత మొత్తంగా 1000 లక్షల మంది దీని డబ్బులు బారిన పడ్డారు, 1000 మంది చనిపోతున్నారు.
అది బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో సూపర్ పవర్, దానికి డిఫెన్స్, దానికి మిలిటరీ బలం బలం ఉంది. అది ఇవాళ ప్రపంచాన్ని శాసించే దశలో ఉండేటువంటి అమెరికా, లక్షల మంది ఈ డబ్బున బారిన పడి వేలాది మంది చనిపోతుంటే ఎందుకు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ, అక్కడ ఉండేటువంటి నిర్మాణాలు కానీ, అక్కడ ఉండే మార్కెట్ కానీ దాన్ని ఎందుకు పరిష్కరించగలేకపోతుంది అనేది స్పష్టంగా ఇవాళ మనకు ఒక అర్థం ఏమైందంటే, సమిష్టి సంక్షోభంలో పడ్డప్పుడు, మొత్తం సమాజం సంక్షోభంలో పడ్డప్పుడు మార్కెట్ అనేటువంటి మెకానిజం ఏదైతుందో, మార్కెట్ అనేటువంటి ఈ మొత్తం యంత్రాంగం ఏదైతుందో, ఈ మార్కెట్ ఫోర్సెస్ ఏవైతున్నాయో, అవి ఒక క్రైసిస్ ను హ్యాండిల్ చేయలేవు. ఇది స్పష్టంగా కరోనా ద్వారా మనకు అనుభవం. అది అమెరికాలోనే ఇంత సంక్షోభం ఉంటే భారతదేశంలో ఉండేటువంటి మొత్తము మన ఆరోగ్య వ్యవస్థని మనము, మేము చిన్నగా ఉన్నప్పుడు కనీసం ఉండేటువంటి, అప్పుడు ఉండే లిమిటెడ్ పరిమితిలో ఉన్నా కూడా కనీసం డెడికేటెడ్ డాక్టర్స్, తర్వాత అందుబాటులో ఉండేటువంటి డాక్టర్స్, మెడిసిన్స్ ఫ్రీగా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లాంటి జనరల్ హాస్పిటల్ అది ఎంతో బాగా నడిచేది, నిజంగా ప్రతిష్ట కలిగిన డాక్టర్లు అంతా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉండేవాళ్ళు. అది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ గా అందరికి అందుబాటులో ఉండేది. మా అమ్మ కూడా ఆరోగ్యం బాగాలేకపోతే మేము గ్రామం నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే ఏ ఖర్చు లేకుండా మా అమ్మకు ఆరోగ్యం బాగైంది. అలాగే మా నాన్నగారికి 1970 ప్రాంతంలో ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు వరంగల్ తీసుకెళ్తే ఏ డబ్బు ఒక పైసా ఖర్చు లేకుండా, అక్కడ ప్రసాదరావు గారు అనే మంచి సర్జన్ అక్కడ గాంధీ హాస్పిటల్ ఉండేవాడు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగా. ఇది మా అనుభవం, వ్యక్తిగత అనుభవం. కానీ ఇవాళ 20వ శతాబ్దానికి వచ్చేవరకు ఈ ఆరోగ్య వ్యవస్థ ఏమైపోయింది, దీన్ని మొత్తంగా మనము దాన్ని నిర్వీర్యం చేశాం. దాన్ని వచ్చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవాళ ఉన్నాయి, దేశవ్యాప్తంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ కరోనాని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు హ్యాండిల్ చేయలేదు, కరోనాకు దానికి ఎందుకు స్పందలేదు, ప్రభుత్వము కార్పొరేట్ హాస్పిటల్ను మీద ఎందుకు విశ్వసించదండి? ఇవాళ తెలంగాణలో ఆరోగ్య మంత్రి ఏమంటున్నాడంటే, ప్రైవేట్ వాళ్ళకు పంపితే, కార్పొరేట్ పంపితే వాళ్ళు పూర్తి డబ్బు నయం కాకముందే పంపిస్తారేమో, లేకపోతే అనవసర భయాలు పెంచుతారేమో. అంటే మీకు కార్పొరేట్ ఇంత నిన్నటి దాకా మీకుంటే విశ్వాసం ఏదైతుందో, కార్పొరేట్ మార్కెట్ శక్తుల మీద నిన్నటి దాకా మీరు చెప్పిన మాటలు ఏవైతున్నాయో, ఇవాళ ఒక సంక్షోభం వచ్చినప్పుడు మీరు ఆ సంక్షోభాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ హ్యాండిల్ చేయలేవు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ కరోనా మన ముందుకు ఆ సమస్య తీసుకొచ్చి, అలాగే విద్యారంగంలో మొత్తంగా మనము విద్యారంగాన్ని పాడు చేసాం, విద్యారంగాన్ని పాడు చేసి మెడికల్ ఎడ్యుకేషన్ పాడు చేసాం. మెడికల్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కంటే దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు వస్తున్నారు, కనుక డాక్టర్స్ ను పూజించేటువంటి ఒక సమాజము, డాక్టర్స్ ను కొట్టడం, డాక్టర్స్ కు భద్రత లేకపోవడం అక్కడి దాకా పోయింది. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు దేవుళ్ళని, వాళ్ళ మీద పూలు తల్లి, హాస్పిటల్ మీద విమానాల నుంచి పూలు తల్లించి ఇవన్నీ మీరు చేస్తున్నారో, మరి మీ కార్పొరేట్ వ్యవస్థ ఏమైంది అనేటువంటిది ఏదైతుందో, అది స్పష్టంగా ఇవాళ ఒక సవాలుగా మనకు రాజ్య వ్యవస్థ ముందు కానీ, మొత్తంగా అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు కానీ, గ్రోత్ ఎకానమిస్ట్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళు విలువల కొట్టుకుంటున్నారు. మీరు ఈ గ్రోత్ నిన్నటి దాకా చెప్పినటువంటి ఎకానమిస్ట్ ఎవరైతున్నారో ఇవాళ ఏమి జవాబులు లేకుండా ఏదో మాట్లాడుతున్నారు. సరే, ఇవాళ క్రైసిస్ వచ్చింది, ఈ క్రైసిస్ ని ఎట్లా తట్టుకోవాలి, రాజకీయ వ్యవస్థ దీనికి ఏం చేయాలి అని అంటే, డిమాండ్ అండ్ సప్లై అనేటువంటి క్రైసిస్. కీన్స్ ఏం చెప్పాడంటే, మీరు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డిమాండ్ ను పెంచండి, పర్చేసింగ్ పవర్ ఇవ్వండి. ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి తీవ్రమైన చర్చ ఏమిటంటే, మీరు నిజానికి డిమాండ్ వైపు నుంచి రాజ్యము ఇంటర్ఫేర్ అవుతుందా, లేక సప్లై సైడ్ నుంచా? మీరు ఎంతమంది అమర్త సేన్ దగ్గర నుంచి, అభిజిత్ బెనర్జీ దగ్గర నుంచి, ఆర్థిక శాస్త్రవేత్తలు, కొంత పీపుల్ సెంటర్డ్ పీపుల్ ఓరియంటెడ్ ఎకానమిస్ట్ అందరు కూడా వాళ్ళు స్పష్టంగా ఒక మాట ఏం చెప్పారంటే, మీరు డిమాండ్ కన్స్టెంట్ వచ్చింది, పర్చేసింగ్ పవర్ లేదు, మనుషులకు ఉద్యోగాలు పోయాయి, కనుక ఉద్యోగాలు పోయాయి కనుక మీరు పర్చేసింగ్ పవర్ ఇవ్వండి. చేతుల మధ్య జనం చేతిలో డబ్బులు ఉంటే డిమాండ్ పెరిగితే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ అది కొంత పుంజుకుంటుంది, కనుక మీరు ఆర్థిక వ్యవస్థను ఇచ్చేయాలంటే ఇంటర్ఫియర్ కాదు అని వాళ్ళు చెప్తుంటే, వీళ్ళు 20 లక్షలు అలా అనౌన్స్ చేశారు. ముందు 1,75,000 అన్నారు, తర్వాత పెద్ద ఒత్తిడి మీద 20 లక్షల కోట్లు అని అన్నారు. ఈ 20 లక్షల కోట్లు కూడా ఎవరికి ఇచ్చారు? మళ్ళీ సప్లై సైడ్ నుంచి ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చారు, కానీ ఈ మైగ్రెంట్ లేబర్ కానీ లేకపోతే మధ్యతరగతులకు వాళ్ళకి కానీ మీరు పర్చేసింగ్ పవర్ ఇస్తే మార్కెట్లో మళ్ళీ ఒక రకమైన డైనమిక్స్. ఇది ఎవరు చేయాలి? రాజ్యం చేయాలి. ఇక్కడ మార్కెట్ వ్యవస్థ ఏదైతుందో ఇది ఏం చేయగలుగుతుందంటే, నిర్వీర్యమైపోయి ప్యారలైజ్ అయిపోయింది, మార్కెట్ స్తంభించిపోయింది, మార్కెట్ ఏం చేయడం లేదు.
చేతులెత్తేసి అక్కడ కూర్చొని రాజ్యం ఏమైనా చేయాలి, రాజ్యం మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని కార్పొరేట్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా అందరూ రాజ్యం అది చేయాలి, రాజ్యం ఇది చేయాలి అని ఎవరైతే అంటున్నారో, అంటే కార్పొరేట్ వ్యవస్థ అనేది సంక్షోభంలో కంప్లీట్ గా నిర్వీర్యమయ్యాలి, ఏ మాత్రం పాత్ర నిర్వహించలేదు అనేటువంటిది ఏదైతే అమెరికా అనుభవిస్తుందో అది భారతదేశంలో కూడా మనం చూస్తుంది. దాని పర్యవసానంగా ఎట్లయితే ఒకసారి రాజ్యము తన సంక్షేమ భావాన్ని వదులుకుంటుందో, లేబరింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్, డైలీ వేజు అని మనం అయితే తీసుకొచ్చామో, ఒక్కసారి సంక్షోభం వచ్చిన తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ కొంత స్తంభించిపోతే ఇదే కార్పొరేట్ వ్యవస్థ, మేము లేబర్ను కాపాడుకుంటాం, మా దగ్గర పనిచేసే వాళ్ళని కాపాడుకుంటాం, ఈ కష్టకాలంలో వాళ్ళతో నిలబడతాం, లేబర్ వైపు నిలబడి, ఎందుకంటే నిన్నటి దాకా సంపద సృష్టించిన వాళ్ళు వీళ్ళే, వీళ్ళ ద్వారానే మా సంపద సృష్టి అయింది అనేటువంటి అవగాహన అసలే ఉండదు, కానీ వీళ్ళని కాపాడుకోవాలి, మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ ప్రారంభమైతే శ్రామికులు లేకుండా పని జరగదు అనేటువంటి అవగాహన కాకుండా వాళ్ళని వదిలేశారు. వాళ్ళని వదిలేసేస్తే వాళ్ళకు డైలీ లైఫ్ జరగడమే కష్టమైపోయింది. కష్టమైన తర్వాత దానికి ఈ పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితిలో లేబర్ ఎప్పుడైతే ఇన్ఫార్మలైజ్ అయిపోయిందో, లేబర్ అయితే కంప్లీట్ గా ఫ్లెక్సిబుల్ లేబర్ కింద మార్చుకున్నారో, ఈ ఎంప్లాయర్ కు బాధ్యత ఏం లేదు, కేవలం 5% మాత్రమే ఫార్మలైజ్డ్ ఆర్గనైజ్ లేబర్ ఉన్నారు, ఆ మిగతా లేబర్ అంతా ఇన్ఫార్మల్ లేబర్, వాళ్ళకు ఎంప్లాయర్ కంప్లీట్ గా వాడు వాళ్ళని వదిలేసేసాడు. వదిలేస్తే రాజ్యం ఏం చేయాలి, రాజ్యంలో యంత్రాంగం లేదు, సంక్షేమ యంత్రాంగం లేదు, లేబర్ ఆఫీసర్స్ లేరు, కింద యంత్రాంగం లేదు, ఎంతమంది లేబర్ ఉన్నారో లెక్కలు లేవు. ఫైనాన్స్ మినిస్టర్ అంటుంది మైగ్రెంట్ లేబర్ అంటే ఎవరు, మైగ్రెంట్ లేబర్ ను ఎట్లా డిఫైన్ చేస్తారు, దాన్ని మైగ్రెంట్ లేబర్ ను ఎట్లా రీచ్ కావాలి, సహాయం చేయడం ఎట్లా కావాలంటే మీ యంత్రాంగం ఇది, మీరు యంత్రాంగానే మొత్తం నిర్ణయం చేసిన దాని పెద్ద కూలకి వస్తారో, మీకు సంక్షోభంలో మీరు మైగ్రెంట్ లేబర్ ను ఎట్లా అప్రోచ్ కావాలని ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతుందంటే మనం ఎంత సంక్షోభాన్ని క్రియేట్ చేసామని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దాంతో ఈ లేబరింగ్ క్లాస్ వాళ్ళు కూడా నిస్సహాయ పరిస్థితిలో పడిపోయారు. నిస్సహాయ పరిస్థితిలో పడిపోయి మొదట ఆయన 14 రోజులు అనౌన్స్ చేశారు. 14 రోజులు ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, కొంత ఎదురు చూశారు 14 రోజుల తర్వాత ఒక యాక్టివిటీ ప్రారంభమవుతుందని. మళ్ళీ 14 రోజుల తర్వాత వచ్చేసి దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేయడంతో వాళ్ళు భయంలో పడిపోయారు. అభద్రతతో ఎలాగో వాళ్ళు అంతకుముందే అభద్రతతో కూడిన పనిచేస్తున్నారు, అంత అభద్రతలో మీరు వచ్చేసి మీకు పని ఉండదు, ఇది లాక్డౌన్ చేస్తామంటే, ఒకసారి మీరు లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఏమవుతారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళకు రోజు ఎలా గడుస్తుంది, రోజువారీ జీతాలు వచ్చేవాళ్ళు కదా, వీళ్ళకు సేవింగ్స్ కూడా లేవు కదా, వీళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి భిన్న రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు కదా, ఈ లేబరింగ్ క్లాస్ మనం ఏమైనా చేయాలనే వెల్ఫేర్ భావనను కంప్లీట్ గా తిరస్కరించడం వలన, వెల్ఫేర్ భావనకు తన త్యజించడం వలన మీకు జరిగింది ఏమిటంటే, లేబరింగ్ క్లాస్ ఎప్పుడైతే తీవ్రమైన క్రైస్తవ పడ్డారో వాళ్ళు ఇక లాభం లేదని, వాళ్ళ పనిచేసే పరిశ్రమ కానీ, పనిచేసే రియల్ ఎస్టేట్ లో కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కానీ, వాళ్ళు పనిచేస్తున్నటువంటి భిన్న రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనని ఎవరు చూసుకోరు అనేటువంటి ఏలినేషన్ అంటాం మనం. మార్క్స్ చెప్పినటువంటి ఏలినేషన్ ఏదైతుంది ఇప్పుడు మనం చాలా స్పష్టంగా మన సమాజంలో చూడవచ్చు. కనుక పరాయి కన్నా చెందినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లేబరింగ్ క్లాసు వాళ్ళు, ఈ ప్రదేశం మనది కాదు, ఈ ఎంప్లాయర్ మనవాడు కాదు, తర్వాత ఈ పని మనది కాదు, మన మన గ్రామమే మన, ఇంకా మన లేబరింగ్ క్లాస్ కు గ్రామాలతో సంబంధం ఉండడం వలన, ఎందుకంటే క్యాజువల్ కాంట్రాక్ట్ నిజంగానే ఒకవేళ ఇది ఫార్మలైజ్డ్ లేబర్ అయింటే, ఆర్గనైజ్డ్ లేబర్ అయితే ఈ దుస్థితి ఇలా ఉండేది కాదు, ఎందుకంటే లేబర్ ఆర్గనైజ్ ఉందంటే భద్రత ఉండేది, ఎంప్లాయర్ కు బాధ్యత ఉండేది, తర్వాత ఒక లేబరింగ్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, లేబర్ ఆఫీసర్స్, తర్వాత తప్పకుండా వాళ్ళ సంక్షేమాన్ని చూడడానికి ఒక మెకానిజం ఉండేది. ఇప్పుడు ఆ మెకానిజం లేకపోవడం వలన ఇవి ఎవరు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నిర్ణయం చేసుకుంటే మా గ్రామాలకు వెళ్ళిపోతాం. లేబరింగ్ 1970 నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రపంచీకరణ 80 నుంచి ఏదైతే పుంజుకుందో, ఈ ప్రపంచీకరణ పర్యవసానం ఏమిటంటే ఇవాళ లేబరింగ్ క్లాస్ కంప్లీట్లీ ఇన్సెక్యూర్. ఈ ఇన్సెక్యూర్ లేబర్ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని వాళ్ళు తమ కుటుంబంలో లేదా తమ గ్రామంలో వాళ్ళు చూస్తున్నారు తప్పించి, వాళ్ళు ఇవాళ ఏ పని ప్రదేశానికి వచ్చారో అక్కడ సెక్యూరిటీ కానీ అక్కడ అటాచ్మెంట్ కానీ లేకుండా పోయింది. కనుక లేబరింగ్ క్లాస్ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్యం ఏం చేయాలి, వాళ్ళని వాళ్ళ వాళ్ళ
ప్రదేశాలకు చేర్చాలి కనీసం అది బాధ్యత ఎందుకంటే ఇక్కడ ఇళ్ళు సరిగా లేవు మీరు సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించమని చెప్పి మీరు ఫిజికల్ డిస్టెన్స్ పాటించమంటే ఒక్కొక్క గదిలో 10 మంది ఉంటారు ఒకరి మీద ఒకరు దాదాపు పడుకొని ఉంటారు అటువంటి సందర్భంలో మీరు నిజానికి వాళ్ళ వాళ్ళ అక్కడ ఇళ్ళలో ఉండలేరు కాబట్టి వాళ్ళు సరైనటువంటి మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు కానీ హౌసింగ్ లేదు కనుక వాళ్ళు పోదామని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత రైళ్లలో ట్రైన్లలో పెట్టేసి వాళ్ళని ఎక్కడికక్కడ పంపించాలి యశ్వంత్ సిన్హా అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో మినిస్టర్ ఉన్నాడు ఆయన మొన్న మాట్లాడుతూ మాట చెప్పాడు ఆర్మీ ట్రక్స్ పెట్టేసి ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళ గ్రామాలకు పంపించండి ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంది కదా మీరు వాళ్ళు వెళ్ళిపోతామన్న తర్వాత మీరు వాళ్ళని ఆపలేదు ప్రభుత్వం ఎవరు చెప్పినా ఎవరు ఏ చెప్పినా కూడా వాళ్ళు అసలు ఆగే ప్రశ్న లేదు ఎంప్లాయర్ ఎవరైతున్నాడు వీళ్ళను ఎవరైతే శ్రమకు ఉపయోగించుకుంటున్నారో వాడి మీద వీళ్ళకి విశ్వాసమే లేదు వాళ్ళు కూడా మీరు ఉండండి మేము చూసుకుంటాం అనే బాధ్యత వాళ్ళు తీసుకోవడం లేదు కనుక ఇవాళ వేల మైళ్ళు తర్వాత వందల మైళ్ళు నడిచిపోతున్నారంటే హృదయ విదారకమైనటువంటి కానీ ఒకటి మనము గమనించవలసింది ఏమిటంటే భారతదేశంలో కర్మ సిద్ధాంతం ఉంది తమ కర్మ అని అనుకుంటారు కష్టాలు కానీ అది నిజం కాదు లేబరింగ్ క్లాస్ స్పష్టంగా ఇవాళ ఒకటి విషయాన్ని చెప్పారంటే మానవ శ్రమ మానవ కృషి ఏదైతుందో హ్యూమన్ స్ట్రగల్ అది చాలా కంటిన్యూస్ ఉంటుంది తమ చేతిలో ఉండేటువంటి అన్ని కష్టాలు వాళ్ళు భరిస్తారు మనం ఇక్కడే బతుకుందాం ఇక్కడే పడి ఉందాం ఇక చస్తే చస్తాం బతుకు అనుకోలే 1000 కిలోమీటర్లు అయినా నడిచిపోతాం అనే విశ్వాసం వాళ్ళ శ్రమ మీద వాళ్ళ శారీరక పరిస్థితి మీద వాళ్ళకి ఎంత అంటే ఆ పరిస్థితి కూడా అలాగే ఉంది మేము నడిచైనా వెళ్తామని చెప్పేసి హైవేల మీద నడిచిపోతున్నారు నడిచిపోతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయకుండా రోజు వాళ్ళు నడిచిపోతుంటే వాళ్ళని రెగ్యులేట్ చేయలేకపోవడం వాళ్ళని ఆపలేకపోవడం దానికి తోడుగా పోలీస్ యంత్రాంగానికి ఉండేటువంటి స్వభావంలో బలప్రయోగ సాధనంగానే అది ప్రవర్తిస్తుంది కానీ మరి వీళ్ళందరూ రెగ్యులేట్ చేద్దాం వీళ్ళందరికీ ఏదైనా చేద్దాం అని కాకుండా కొట్టడం వాళ్ళ మీద బలప్రయోగం చేయడం ఇది రాజ్యమా తమ పని పోయి తమ ప్రదేశంలో ఉన్నటువంటి మొత్తం తమ ఆశ్రయం పోయి తమ ఆదాయాలు పోయి ఒక అస్థిరమైన పరిస్థితిలో మా గ్రామానికి వెళుతామని ఒక మనిషికి రోగం మీద నడిచిపోతుంటే ఆ మనిషి పట్ల మన యొక్క దుక్పథం ఏమిటి ఆ మనిషిని మనం ఎట్లా చూసుకుంటాం యాన్ బ్రెమెన్ అనేటువంటి ఆయన ఎవరైతే లేబర్ మీద గత 50 సంవత్సరాలు చేస్తున్నాడో ఆయన అనడం ఏంటంటే వాళ్ళు మనుషులని మనం గుర్తిస్తున్నామా మనుషులనే వాళ్ళు మనుషులైనటువంటి మన స్పృహలో ఉందా అసలు మన స్పృహలోనే వాళ్ళు మనుషులుగా మనకు అనిపించలేదు అందుకని వాళ్ళు కూడా అంటున్నారు మేము కుక్కల్లాగా అయిపోయాం మా బ్రతికి ఇలా అయిపోయిందని మా మైగ్రెంట్ లేబర్ని ఇంటర్వ్యూ చేస్తే మమ్మల్ని కుక్కల్లాగా ట్రీట్ చేస్తున్నారు నిన్న ఒక మైగ్రెంట్ లేబరు వీఆర్ ట్రీటెడ్ అస్ డాగ్స్ అని వాళ్ళు ఇంగ్లీష్ ఛానల్స్ చెప్తున్నారు కనుక శ్రమ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డది న్యూ లిబరలిజం చేసిన పని ఏమిటంటే శ్రమకుండే గౌరవాన్ని శ్రమకుండేటువంటి శక్తిని శ్రమకుండే సృజనాత్మక శక్తిని శ్రమకుండేటువంటి దానికి అంత సృష్టికర్తలను మనైతే సంపద సృష్టికర్తలు అవుతున్నాడు ఆ పాత్ర ఇవాళ మా అంటే పోవడం వలన మనకు భారత రాజ్య వ్యవస్థ స్వభావం ఏమిటి లేబర్ పట్ల దాని స్వభావం ఏంటి భారతదేశంలో ఉండే పెట్టుబడి దాని స్వభావం ఏమిటి మార్కెట్ ఫోర్సెస్ లేబర్ని ఎట్లా చూస్తాయి అంతర్జాతీయ పెట్టుబడి లేబర్ ఫోర్స్ని ఎట్లా చూస్తున్నాయంటే క్యాపిటల్ అండ్ లేబర్ మధ్య ఉండేటువంటి వైరుధ్యం ఏదైతుందో ఇవాళ స్పష్టంగా పెట్టుబడి నాకు లేబర్తో సంబంధం లేదు నా బాధ్యత లేదు అని బాధ్యతను వదులుకున్న సందర్భంలో పెట్టుబడి వైపే నిలబడినటువంటి రాజ్యం పెట్టుబడిలో దాదాపు భాగపడిన రాజ్యం కూడా ఆ దిశలోనే ఆలోచిస్తుంది కానీ వాళ్ళు ఒక వీళ్ళ బాధ్యత మనది అని అనుకోవడం లేదు కనుక అతను ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేయడం లేదు వాళ్ళకి ఆశ్రయాలు లేవు వాళ్ళు నడిచిపోతుంటే ఒక దయనీయమైనటువంటి కథ ఏదైతుందో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని భారత రాజ్య వ్యవస్థ స్వభావాన్ని పెట్టుబడి స్వభావాన్ని ఇవాళ మనకు స్పష్టంగా కరోనా దానికి మనకు ముందుకు తీసుకొచ్చింది అది మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది ఇక రెండవది ఈ పెట్టుబడి ఎప్పుడైతే అది కార్పొరేటీకరణ చెందిందో కార్పొరేటీకరణ అమాసింగ్ వెల్త్ ఏదైతే అంటే సంపద కూడబెట్టుకోవడం అనేది దానికి ప్రధాన లక్షణం కనుక సంపదను కూడబెట్టుకునేటువంటి క్రమంలో మన దేశంలో 1% చేతిలో 73% ఉందంటున్నారు 56% ఉంటారు కానీ ఈ దేశంలో 1% మాత్రం సంపన్నులు ఉన్నారు
కొంత ఆదాయాలు ఉంది, కొంత జీవితం గడుస్తున్నారు. 20% మంది ఉన్నారు, 80% మంది ప్రజల జీవితాలు అనిశ్చితంగా, వాళ్ళది వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ చాలా అంటే అన్సర్టెన్గా ఉన్నాయి. కనుక ఈ 20% మంది సమానం అయిపోయింది. 20% మందే దేశము యొక్క ఉండేటువంటి ప్రజలు, వీళ్ళే పౌరులు. ఈ 20% మంది తప్పించి మనం 80% మందిని ఎప్పుడైతే కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేశామో, సంపద కూడబెట్టుకునేటువంటి క్రమం ఏదైతే 1% మంది సూపర్ రిచ్ ఎమర్జ్ అయ్యారో, ఈ సూపర్ రిచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎప్పుడైతే జరుగుతుందో, అధికారం కూడా అది కాన్సన్ట్రేట్ అవుతుంది. కనుక సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఏదైతే జరుగుతుందో, అది ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ రాజ్యము చాలా నియంతృత్వ రాజ్యంగా మారుతుంది. అది మారాలి, అట్లా దాని స్వభావమే. అది నియంతృత్వంగా మారితే తప్పించి సమాజంలో ఉంటే ఈ తీవ్రమైన అసమానతను అది హ్యాండిల్ చేయలేదు. కనుక విపరీతంగా అసమానతలు పెరిగాయి. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38-39 నేను చాలా సందర్భాల్లో ఈ మాట చెప్తున్నాను, అసమానతలు అన్నింటిని తగ్గిస్తాం. ఆర్టికల్ 38 సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా, యు షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్, సర్వ ప్రయోజనానికి సర్వ జన ప్రయోజనానికి హానికరంగా కాకుండా సంపద ఉండాలి అని మనం రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నామో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగింది. సంపద కేంద్రీకృతం కావడం వలన రాజ్యము లేదా అధికారం ఏదైతుందో సెంట్రలైజ్ అవుతుంటే కేంద్ర ప్రభుత్వము చాలా బలంగా మారి అది అన్ని అధికారాలను ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచి అది భారతీయ జనతా పార్టీ వచ్చే వరకు ఒక పరాకాష్ఠగా పోయి నరేంద్ర మోడీ రూపంలో ఒక రకమైనటువంటి అథారిటేరియన్ సింబల్ ఒకటి ఎమర్జ్ అయింది. అక్కడ నుంచి మీరు ఇవాళ స్టేట్ గవర్నమెంట్స్ పాత్ర ఏమిటంటే, మనకు సడన్ గా స్టేట్ గవర్నమెంట్స్ జిఎస్టీ వలన, డిమానిటైజేషన్ వలన, సెంట్రలైజేషన్ వలన ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి వనరులే చాలా తక్కువ. వీళ్ళు ఆక్సిజన్ ఇస్తే బ్రతికేటువంటి పరిస్థితి వీళ్ళు నెట్టారు. కనుక అన్ని వనరులు కేంద్ర ప్రభుత్వం దగ్గర, అధికారం అక్కడే, వనరులు అక్కడే, రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద ఆధారపడి ఆ వనరులు మాకు ఇవ్వండి, మాకుంత ఇవ్వండి, మాకుంత ఆదాయాలు లేవు అని వీళ్ళు బ్రతిమలాడుకుంటున్నారు. ముఖ్యమంత్రుల మీటింగ్ లో అందరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని అడిగింది ఏంటంటే, మాకేం ఆదాయాలు లేవు, మాకు ఇచ్చవలసిన జిఎస్టీ డ్యూస్ ఇవ్వండి, మాకుంత సహాయం, మాకుంత వనరులు ఇవ్వండి, మేము వనరులు ఇస్తే తప్పించి దీన్ని హ్యాండిల్ చేయలేము. కనుక ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హ్యాండిల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే చేతులు దులుపుకుందో, నిజానికి కూడా ఆరోగ్యము అది ఒక స్టేట్ లిస్ట్ లోనే ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని వీళ్ళు చూసుకోవాలి. కానీ వీళ్ళ దగ్గర వనరులు లేవు. కేంద్ర ప్రభుత్వము దయదలిచి ఏమైనా ఆక్సిజన్ ఇస్తే వీళ్ళు బతికినట్లు లేకపోతే లేదు. అథారిటేరియన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, పవర్ కాన్సన్ట్రేట్ కావడం వలన, సెంట్రలైజ్ కావడం వలన పార్టిసిపేటివ్ కల్చర్ పోతుంది. అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు నడవాలి, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం నడుస్తుంది అనే ప్రజాస్వామ్య భావన ఏదైతుందో, ప్రజాస్వామ్య భావన ప్రజల భాగస్వామ్యంతో అధికారము తర్వాత నిర్వహణ జరగాలి. కానీ మీకు పార్టిసిపేటివ్ కల్చర్ ఏదైతుందో అది కంప్లీట్ గా దెబ్బతింది. ఇవాళ ప్రజల భాగస్వామ్యం అంటే ప్రజలు దీంట్లో రిసీవర్సే కానీ పార్టిసిపెంట్స్ కాదు. వాళ్ళు అదే ఎండ దీంట్లో ఉన్నారు కానీ వాళ్ళు నిజానికి సెంటర్లో లేరు. కనుక ఇవాళ మీకు సెంట్రలైజ్ అథారిటీ జరగడం వలన కేంద్ర ప్రభుత్వము కంప్లీట్ అధికారం తన చేతిలో పెట్టుకుంది. అందరూ నరేంద్ర మోడీని చూస్తున్నారు. మోడీ దగ్గర నుంచి ఏదో వస్తుంది, ఒక అద్భుతమైనటువంటి ఏదో అలావుద్దీన్ లాంటి వండర్లో ఫుల్ ల్యాంప్ ఏదో వస్తుందని ఒకే వ్యక్తి వైపు చూడడం వలన జరగడం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ, కేంద్ర మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, వీళ్ళందరూ కూడా మనం అందరం ఒక సమిష్టిగా కృషి చేసి సమస్య నుంచి బయటపడదాం అనకంటే కూడా పైనుంచి ఏమన్నా అసలు మంచి నిర్ణయాలు వస్తాయేమో, ఏదో అద్భుతం జరుగుతుందేమో అని అందరూ అసలు ప్రధానమంత్రిని చూశారు. ప్రధానమంత్రి 3 సార్లు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగించినప్పుడల్లా ప్రజలు విపరీతమైన ఆశతో చూశారు, ఏదో ఆయన అనౌన్స్ చేస్తాడు, ఏదో ప్రకటిస్తాడు. 3 సార్లు కూడా నిరాశ పడ్డారు. ఏమి ప్రధానమంత్రి ఏదో చేస్తాడు, సహాయం చేస్తాడు అని అనుకుంటే ఆయన ఏం చేయలేదని. ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్లో ఉండేటువంటి బలహీనత. అధికారం నడిచినప్పుడు బాగానే ఉంటుంది. మోడీ ఒక మాట చెప్తే దేశంలో నడుస్తుంటే బాగానే ఉంది, అందరూ చప్పట్లు కొట్టుకుంటే చప్పట్లు కొట్టారు. కానీ ఇటువంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ అథారిటీ జరిగినప్పుడు ఎప్పుడైతే మీరు డెలివర్ చేయరో, మీరు సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపరో, అప్పుడు నిజానికి నాయకత్వం మీద విశ్వాసం పోవడం, లెజిటిమసీ క్రైసిస్ వస్తుంది. ఈ లెజిటిమసీ క్రైసిస్ వచ్చినప్పుడు సమాజం చాలా తీవ్ర సంక్షోభంలో పడుతుంది. క్రైస్ ఆఫ్ లెజిటిమసీ అథారిటీది అది చాలా ప్రమాదం.
కానీ భారత దేశంలో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అంటున్న ప్రజలకు ఏది జరగకపోవడం సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అనేది అయితుందో ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీలో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అధికారం ఎలాగో సంక్షోభం ఉంది సమాజంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు ఈ కరోనా కూడా ఇది విచిత్రమైనటువంటి వ్యాధి ఎవరికక్కడ ఇళ్ళ గృహ నిర్బంధంలో ఉండాలి గృహ నిర్బంధంలో మమ్మల్ని కూడా అప్పుడప్పుడు గృహ నిర్బంధంలో పెట్టినటువంటి సుందరయ్య విజ్ఞానకంద స్నేహితులకు చాలా మందికి అనుభవం ఉంటుంది మరి గృహ నిర్బంధంలో పెట్టడం అనేది ఒక మార్గంగా రాజ్యం ఉపయోగించేది ఇప్పుడు కరోనా అందరినీ రాజ్య గృహ నిర్బంధాలు పెట్టింది ఇప్పుడు ప్రొటెస్ట్ లేవు ప్రతిఘటన లేదు సమ్మెలు లేవు అసలు ఏది ఒక డిస్కషన్ లేదు ప్రజలందరూ ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు ఉన్న సందర్భంలో ఇంకా రాజ్యానికి ఇప్పుడు అవధులు లేవు దానికి దానికి ఇంకా దానికి పరిమితులు ఏమో హద్దులు లేవు ఏదైనా చేయొచ్చు కనుకనే ఈ ఈ సంక్షోభ కాలంలో ప్రభుత్వము తీసుకుంటున్న ఈ రెండు నెలల్లో తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లేబర్ యొక్క రైట్స్ గురించి కానీ తర్వాత వాళ్ళు తీసుకున్న విద్యారంగంలో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అత ప్రభుత్వము ఒక నిర్ణయం తర్వాత భూమి సేకరణ విషయంలో కానీ అన్ని ఏ నిర్ణయాలు అయితే సాధారణ సమయంలో ప్రధానంగా ఉంటుందో ఏ నిర్ణయాలు అయితే అంత సులభంగా మనం తీసుకోలేమో ఆ నిర్ణయాలన్నీ వాళ్ళు తీసేసుకొని ఆర్డినెన్సెస్ ద్వారా విధాన నిర్ణయాలు చేసుకున్నారు అన్ని విధాన నిర్ణయాలు కూడా ఆర్డినెన్స్ ద్వారా వస్తున్న నిర్ణయాలన్నీ కూడా మళ్ళీ పెట్టుబడి వైపు తర్వాత మార్కెట్ శక్తుల వైపే కానీ ఒక్క విధాన నిర్ణయం కూడా ప్రజా అనుకూలంగా వచ్చేటువంటి ఒక నిర్ణయం కూడా లేదు ఇంత ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలసీ నిర్ణయాలు ఒక సంక్షోభ కాలంలో రాజ్యము పెట్టుబడి వైపు అంతర్జాతీయ పెట్టుబడి వైపు చేసేసి మళ్ళీ దీన్ని సెల్ఫ్ సఫిషియన్సీ అంటున్నా దీన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటున్నా ఇది ఆత్మ నిర్భరత భారత్ అనే అంటున్నారు పేరది ఆత్మ నిర్భర భారత్ కానీ చేసింది ఏమిటి మొత్తం పబ్లిక్ సెక్టర్ అంటే కోల్ మైన్స్ ను మినరల్స్ ని దేశంలో ఉండేటువంటి సంపదనంతా కార్పొరేట్ కప్పచెప్పడం ఇంకా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వెల్కమ్ చేయడం ఒకవైపు ఏమో మనం ఆత్మ నిర్భర భారత్ అని మాట్లాడుతూ మన సెల్ఫ్ రిలయన్స్ మాట్లాడు మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కొరకు ఇంత ఫ్లెక్సిబిల్ దానికి ఎందుకు చేయాలి అంటే వీళ్ళు ఆలోచిస్తున్నది ఏమిటంటే ఏదో చైనాలో చాలా సంక్షోభం వచ్చిందని చైనాలోనే ఈ వైరస్ వచ్చింది కాబట్టి చైనా యొక్క ప్రభుత్వాల మీద విశ్వాసం పోతుంది కాబట్టి పెట్టుబడి అంతర్జాతీయ పెట్టుబడి తప్పకుండా చైనా నుంచి అది బయటకు వస్తుంది వస్తుంది భారతదేశానికే వస్తుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది వస్తుందా భారతదేశానికి వాళ్ళు చైనాకి ఎందుకు వెళ్ళారు చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది చైనాలో స్కిల్స్ ఉన్నాయి చైనాలో ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంది అన్నిటి నుంచి చైనాలో భూమి ప్రభుత్వం దగ్గర ఉంది ప్రైవేట్ ఆస్తి లేదు కనుక ఒక పరిశ్రమ పోతే 100 ఎకరాల భూమి కావాలంటే చైనా ప్రభుత్వం 100 ఎకరాలు మన భారతదేశంలో ఇది ప్రైవేట్ ఆస్తి మరి భూమి ప్రైవేట్ చేతిలో ఉంది కాబట్టి మీరు ఎక్కడ 100 ఎకరాలు ఇస్తామంటే అక్కడ ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉంటాయి లిటిగేషన్ ఉంటుంది కోర్టులకు పోతారు అది అంత సులభమైనటువంటి పని ఏమి కాదు కానీ భారతదేశానికి స్కిల్ కూడా మన విద్యారంగాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తాం ఉన్న మంచి యూనివర్సిటీని పాటు చేస్తాం తర్వాత మన విద్య మన ఇంజనీరింగ్ విద్య ఎట్లా అంటే 90% ప్రైవేట్ రంగంలో ఉండి వాడు సరైన చదువు చెప్పలేదు ప్రొఫెసర్స్ లేదు ల్యాబ్స్ లేవు వచ్చిన మ్యాన్ పవర్ అసలు ఎంప్లాయబుల్ కాదు ఇటువంటి చోటికి పెట్టుబడి ఇక్కడికి వస్తుంది అని మనం ఆశించడము భారతదేశానికి తరలి వస్తుంది అని ఏదైతే చేస్తున్నారో నా దృష్టిలో అది ఎక్కడ పోతే కొరియాకో లేకపోతే వియట్నాంకో లేకపోతే థాయిలాండ్కి ఇంకెక్కడైనా పోవచ్చు కానీ భారతదేశానికి పెట్టుబడి వస్తుంది అనేది అనుకొని మనం ఇప్పుడు ఆ మొత్తం లేబర్ లాస్ అన్ని ఫ్లెక్సిబుల్ చేశాం లేబర్ రైట్స్ ని తీసేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే 1000 రోజులకి ఏ చట్టాలు ఉండవు ఏ హక్కులు ఉండవు అని అన్నారు ఇప్పుడు ఏం అనవలసిన అవసరం వచ్చింది లేబర్ ఎలాగో 90% మంది లేబర్కు హక్కులు లేవు ఉన్నది 5-6% మందికి ఆ ఉన్న 5-6% మందికి కూడా ఉండే హక్కులు తీసేసి ఎందుకు తీసేస్తున్నారు అని అంటే మనము అభివృద్ధిని పెట్టాలి అక్కడ ఇక్కడ అభివృద్ధి రావాలి పెట్టుబడి రావాలి అని అంటున్నాం పెట్టుబడి రావాలి అనేటువంటి క్రమంలో ఏదైతే ఉందో ఇవాళ ఉండేటువంటి చట్టాలు ఇవాళ విధానాలు ఇవాళ ఉండేటువంటి మొత్తము అతని అప్రోచ్ ఏదైతుందో దిశ ఏదైతుందో ఇది ఒక ప్రమాదకరంగా మారింది ఇది ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ పెట్టుబడి విదేశీ పెట్టుబడి కార్పొరేటీకరణ రాజ్య స్వభావము తర్వాత సంక్షేమ కార్యక్రమాలను కంప్లీట్ గా వాటిని దాదాపు రద్దు చేయడము తర్వాత రాజ్యానికి విపరీతమైన అధికారము స్ట్రాంగ్ సెంటరు దీనికి తోడుగా అసలు ఒక ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ ఈ ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ వచ్చేవరకు భారతదేశ రాజకీయాల్లో మనకు చాలా ప్రధానంగా వచ్చినటువంటి అంశము మతం ఈ కుల వైరుధ్యాలు కానివ్వండి వాటిని పెంచారు
తర్వాత అట్లే మతము అంటే మతము పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా మతం అవసరం ఉంటుంది. ఎందుకంటే అసమానతలు ఎందుకు సమాజంలో ఉంటాయని చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. పెట్టుబడిదారి వ్యవస్థ బలహీనత ఏమిటంటే దానికి మారల్ జస్టిఫికేషన్ లేదు, నైతికమైనటువంటి బలము పెట్టుబడికి ఉండదు. దానికి రాషనాలిటీ ఉంటుంది, దానికి హిస్టారికల్ జస్టిఫికేషన్ ఉంటుంది, లీగల్ సిస్టంలో జస్టిఫికేషన్ ఉంటుంది, కానీ పెట్టుబడికి మారల్ జస్టిఫికేషన్ ఉండదు. అంటే ఓటమి నుంచి తిండి బయటపడేస్తూ పిల్లోడు పెట్ట మీద ఎందుకు తీసుకుంటున్నాడు అన్న దానికి ఆ మారల్ యాంగిల్ నుంచి చూస్తే పెట్టుబడికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు. వాళ్ళు కష్టపడలేదు, వాళ్ళు లేజీ పీపుల్, వీళ్ళు చాలా కష్టపడ్డారు అని ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, కానీ నైతికంగా ఒక అబ్బాయి ఒక బెంట మీద ఉన్నటువంటి తిండిని తీసుకుంటూ అతను అక్కడ చూస్తే మన హోటల్ నుంచి గది నుంచి ఇంత ఆహారాన్ని బయటపడే ఏదైతుందో ఇది జస్టిఫైడా, ఇది మానవాత్మమేనా, ఇది మానవీయతనేనా అనేటువంటి ప్రశ్న అంటే పెట్టుబడికి దగ్గర సమాధానం ఉండదు. కనుక ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థకు ఉండేటువంటి స్వభావం ఏదైతుందో దానికి ఆ స్వభావం ఉండదు అనేటువంటిది కూడా మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. కనుక ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ దాని సంక్షోభం ఏదైతుందో అది మనకు ఇవాళ ఈ కరోనా సందర్భంలో అది మనకు చాలా కొట్టవచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ, తర్వాత దానికి ఒక రకమైనటువంటి ఇమారల్ క్యారెక్టర్ ఏదైతుందో అది కూడా, కనుక మతము అనేది ఏదైతుందో అది ఏం చేస్తుందంటే పుట్టుకతో కారణాలు ఉంటాయి, కొందరు చాలా ప్రతిభతో పుడతారు అనేది మతము కొంతవరకు అసమానతల్ని అంటే సమర్థించడానికి పనికొస్తుంది. కానీ పెట్టుబడిదారి వ్యవస్థకు మతం అవసరం అయితే అది మతాన్ని ఎంత అంటే అవసరం అంటే అది ఏం చేస్తుందంటే అది ప్రధాన జీవన సమంతిలో మతం యొక్క పాత్రను తగ్గించింది. అది మీరు సెక్యులరిజం అనేది వెస్ట్రన్ కాంటెక్స్ట్ లో తీసుకుంటే సెక్యులరిజం అంటే మతం యొక్క పాత్ర ప్రజా జీవనంలో తగ్గించడము, ఇది దాని యొక్క డెఫినేషన్. కనుక కానీ మొత్తంగా మతాన్ని రద్దు చేస్తుందా, మతం లేనటువంటి సమాజం వస్తుంది అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజన్ అని మార్క్స్ ఏదైతే అంటాడో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కాదు, ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజన్, మతం నుండి స్వేచ్ఛ, అది పెట్టుబడిదారి వ్యవస్థ చేయలేదు. కానీ ఇవాళ ఈ నూతన ఆర్థిక విధానము సామరాజ్యమైతుందో ఇది మత విశ్వాసం నుంచి మతోన్మాదం కింద మారి, కనుక మతోన్మాదము అంటే పెట్టుబడికి మతం అవసరం అయితే ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఈ క్యారెక్టర్ ఆఫ్ పెట్టుబడి ఎట్లా ఉందంటే ఈ అంతర్జాతీయ పెట్టుబడి సామ్రాజ్యవాద పెట్టుబడికి మతోన్మాదం అవసరం. కనుక మన దేశంలో మతం మీకు 1980లో ఎప్పుడైతే మనం అంతర్జాతీయంగా కార్పొరేట్ పెట్టుబడిని పెంచడం వచ్చామో అక్కడ నుంచి మత రాజకీయాల యొక్క ప్రమేయం పెరిగింది. 1982-83లో మనం ప్రపంచ బ్యాంక్ నుంచి IMF నుంచి అప్పు తెచ్చుకున్నాం, రథయాత్ర జరిగింది. పెట్టుబడి అంతర్జాతీయ పెట్టుబడి ప్రభావం పెరిగిన కొద్ది అది దేశంలో చొచ్చుకొని వచ్చిన కొద్ది ఈ కార్పొరేట్ పెట్టుబడికి అంతర్జాతీయ పెట్టుబడికి లెక్క పెరిగిన కొద్ది మనం పెట్టుబడిదారి వ్యవస్థలోకి పోతున్నామంటే పెట్టుబడిదారి వ్యవస్థలోకి మనం పోతున్నాం అన్నప్పుడు మతం యొక్క ప్రాధాన్యత తగ్గాలి. సైంటిఫిక్ టెంపర్ కావాలి, టెక్నాలజికల్ బ్రేక్థ్రూస్ కావాలి, నూతన ఆలోచన కావాలి, అన్వేషణ కావాలి, ప్రశ్నించడం కావాలి, దాంట్లోంచి నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. కనుక మనిషిలో విశ్వాసం అవుతుందా, సైన్స్ లో విశ్వాసం, అట్లా పెరిగే బదులుగా మతము ఏదైతుందో దాని ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఈ మత ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అది హిందూ ముస్లింల ఘర్షణ కావచ్చు, అది మతపరమైన ఘర్షణ పెరుగుతూ వచ్చింది. ఘర్షణ పెరుగుతున్నటువంటి వాతావరణంలో పెట్టుబడి తప్పకుండా దెబ్బతింది. సమాజంలో ఎప్పుడైతే మీరు కమ్యూనల్ ఫోర్సెస్ అభివృద్ధి చెందుతాయి, ఇప్పుడు మీద విదేశీ పెట్టుబడి మన దేశానికి వస్తుందని అన్నాం, కానీ కమ్యూనల్ రైట్స్ జరుగుతాయనంటే విదేశీ పెట్టుబడి దాన్ని అక్కడ వచ్చి పెట్టుబడి పెట్టరు. సామాజిక సంబంధాలు సామరస్యంగా ఉన్నాయి, సామాజిక సంబంధాలు మానవీయంగా ఉన్నాయి, సామాజిక సంబంధాల్లో ఒక రకమైనటువంటి శాంతి ఉన్నది అని అన్నప్పుడు పెట్టుబడి వస్తుంది. కానీ క్రైసిస్ లో పెట్టుబడి ఎలా వస్తుంది? కనుక మన దేశంలో ఒక రకమైన కమ్యూనల్ పాలిటిక్స్, అవి మనం ఢిల్లీలో జరిగిన రీసెంట్ ట్రబుల్ చూసినాం, గుజరాత్ రైట్స్ చూసినాం, తర్వాత దేశవ్యాప్తంగా ఈ కరోనా సందర్భంలో కూడా అదే ఈ జమాతే వాళ్ళు కలవడం అక్కడ అది యాక్సిడెంటలే కావచ్చు, అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే, కానీ నిజానికి అక్కడ నుంచి కరోనా పెరిగింది అనేటువంటి మళ్ళీ ఈ సందర్భంలో కూడా మనిషి కొంచెం ఫిలసాఫికల్గా ఆలోచించి విశాలంగా ఆలోచించే అయ్యో మనుషులంత కష్టాల్లో ఉన్నారని ఆలోచించే సందర్భంలో ఈ దేశంలో కరోనా వ్యాధి వ్యాపించడానికి మళ్ళీ అసలు కమ్యూనల్ అంటే ఇది మత వ్యాపార శక్తులు అనేటువంటిది ఏదైతుందో అది మళ్ళీ మన దేశంలో ఉండే రాజకీయాలకి దాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతున్నది.
కనుక ఇవాళ రాజకీయాలని మనం అర్థం చేసుకోవడం కొరకని, రాజకీయాలకి ఆర్థిక వ్యవస్థకు ఉండేటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి, దానికి మతతత్వ రాజకీయాలకి మతోన్మత రాజకీయాలకు సంబంధం చేసుకోవడానికి ఇవాళ లేబరింగ్ క్లాస్ ఏదైతే ఎక్కడైస్తుందో దీని నుంచి మనము ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే ఈ అభివృద్ధి నమూనాకు ఉండే ప్రాతిపదిక ఏదైతుందో, దీనికి ఉండేటువంటి మూలమైనటువంటి ఆలోచన ఏదైతుందో ఇది ఇవాళ మనం ప్రశ్నించాలి. ఈ అభివృద్ధి నమూనా మనిషిని ఎక్కడికి తీసుకుపోతుందో కరోనా సందర్భంలో మన సమాజంలో చూసాం మనం. కనుక ఈ అభివృద్ధి నమూనాలో క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక సంక్షోభం వచ్చినప్పుడు దాంట్లో నుంచి పరిష్కార మార్గాలు రావు, మార్కెట్ సంక్షోభాన్ని అసలు తట్టుకోలేదు, కార్పొరేట్ పెట్టుబడి దానికి ఉన్నటువంటి శక్తి చాలా తక్కువ అనేటువంటి ఏవైతే ప్రశ్న ఉందో, అట్లా కాకుండా అభివృద్ధిలో సంక్షేమం ఉండాలి, అభివృద్ధిలో డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, అభివృద్ధిలో సంపద విస్తృతంగా పంచబడాలి, అభివృద్ధిలో శ్రామికుడికి భద్రత ఉండాలి, గౌరవప్రదమైనటువంటి ఒక ఇది కావాలి, అంతర్జాతీయ పెట్టుబడిని మనం ఎట్లబడితే అట్లా ఆహ్వానించడం కాకుండా అంతర్జాతీయ పెట్టుబడి మీద ఆంక్షలు ఉండాలి, దేశంలో ఉండేటువంటి మీరు ఆత్మనిర్భర భారత్ అంటే మీరు దేశంలో ఉండేటువంటి అభివృద్ధి ఏదైతుందో అది ప్రజలకు అనుకూలంగా ప్రజల కేంద్రంగా శ్రామికుల యొక్క కేంద్రంగా అభివృద్ధి జరగాలి. అది ఎక్కడెక్కడైతే జరిగిందో అలాంటి అభివృద్ధి జరిగినటువంటి క్యూబా కానీ, అటువంటి జరిగినటువంటి కోరియాలో కానీ, మన వియత్నాంలో కానీ, ఎక్కడైతే విద్య మీద వైద్యం మీద ఖర్చు పెట్టారో ఆ దేశాలు ఈ క్రైసిస్ తట్టుకోగల కానీ మన దగ్గరికి వచ్చే వరకు క్రైసిస్ ను తట్టుకోవడంలో మనం ఎంతో ఇబ్బందులు చేసాము. ఈ అభివృద్ధి నమూనా మూలాలని మనం ప్రశ్నించగలగాలి. ప్రశ్నించిన ఎవరు ఆ ప్రశ్న వస్తూనే ఉంది, ఆ ప్రశ్నను స్పష్టంగా మనం వ్యక్తీకరించగలగాలి, సూత్రీకరించగలగాలి. చర్చని మొత్తం ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని ప్రజల ముందు మనం ఇవాళ ఉంచగలగాలి. అది వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు, తర్వాత విప్లవ పార్టీలు, ఇవన్నీ కూడా ఇవాళ కలెక్టివ్ గా ఒక యునైటెడ్ గా ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ని ప్రజల ముందు పెట్టగలగాలి. పెట్టి ఈ ఆల్టర్నేటివ్ మోడల్ నుంచి ఒక మానవీయ సమాజం వస్తుంది, ఒక మరింత మెరుగైన సమాజం వస్తుంది, ఒక క్రైసిస్ ఆ సమాజం దాన్ని సమిష్టిగా తట్టుకోగలదు, దానికి ఆ శక్తి ఉంది. మార్కెట్ లో పెట్టుబడి లేని శక్తి లేని శక్తి సమాజంలో ఉండేటువంటి సామాజిక శక్తులకి ఉంటుంది, ప్రజాస్వామ్య శక్తిలోకి ఉంటుంది అనేటువంటి ఏదైతే ఒక ప్రత్యామ్నాయం ఉందో ఆ ప్రత్యామ్నాయమైనటువంటి అభివృద్ధి నమూనాని ఇవాళ మన దేశం ముందు పెట్టవలసిన బాధ్యత ఇవాళ వామపక్ష పార్టీలో ఇది ఉంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇది పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ చర్చను మన ఆల్టర్నేటివ్ మోడల్ ఏమిటి ప్రజలకు మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, అమెరికాలో కూడా శాండర్స్ అనేవాడు వచ్చాడు, వాడు సంపద పంచుతా అంటున్నాడు, నేను సగం సంపద నేను ఆస్తులు తీసుకొని పంచుతా అంటున్నాను. మనం ఇవాళ చెప్పవలసింది సమాజంలో రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సమభావన, రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సంక్షేమ భావన, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశక సూత్రాలు, వీటిని కూడా మనం ఒక రెఫరెన్స్ పాయింట్ గా పెట్టి మొత్తంగా ఈ మీరు పడుతున్న ఏదైతే కష్టాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా దీనికి బాధ్యులు, దీనికి కారణం అది అని మనము అస్పష్టమైనటువంటి ఏ అనుభవం నుంచి ప్రజలు ఇవాళ ప్రయాణం చేస్తున్నారో దాన్ని మరింత స్పష్టంగా మనం చెప్పగలమా అనే బాధ్యత ఏదైతే ఉందో, అది చారిత్రకమనండి, రాజకీయం అనండి, నైతికం అనండి, మానవీయం అనండి, ఆ బాధ్యత ఏదైతుందో ఇవాళ ప్రజాస్వామ్య శక్తుల మీద పడింది. ఆ బాధ్యతను మనం ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ చర్చ కూడా పనికొస్తే ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటూ నాకు అవకాశం ఇచ్చిన సుందరయ్య విజ్ఞాన కేంద్ర మిత్రులకి మరోసారి ధన్యవాదాలు చెప్తూ మనము దీన్ని చర్చను ముందుకు సాగించడానికి మీరు ప్రశ్నలు ఉన్నా లేదా కామెంట్స్ ఉన్నా లేదా మీరు ఏమైనా దీని గురించి చెప్పదలుచుకుంటే మీకు అందరికీ ఆహ్వానం. ధన్యవాదాలు సార్, చాలా వివరాలు చెప్పారు మీరు. మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వానికి చేయాల్సినటువంటి డిమాండ్స్ ఎట్లా ఈ సమస్యను ఈ సందర్భంగా ప్రజలను ఆదుకోవాలి వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఏం స్పందన లేదు. మీరు చెప్పినటువంటి రెండవ అంశము దానికి డెఫినెట్గా ప్రయత్నాలు జరుగుతాయి, అటువంటిది సాధ్యం, అటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా అవసరం కూడా. మీరు మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు వచ్చాయో చూద్దాం మనము. సార్ ఒక ప్రశ్న, అమెరికాలో ఈ స్థాయిలో జరగడానికి
కారణమేంటి మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అవేమి పట్టించుకోవట్లేదు కానీ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది కదా హెల్త్ ఇన్సూరెన్స్ అది అన్నింటికీ పరిష్కారము అది చేయిస్తే అంత జరిగిపోతుంది అనేటువంటివి చెప్తున్నారు అదేవిధంగా బ్రిటన్లో కూడా నేషనల్ హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది ఎన్హెచ్ఎస్ అక్కడ కూడా ఇన్సూరెన్స్ జరిగాయి చావులు ఉన్నాయి ఎందుకని అక్కడ ఈ ఫెయిల్యూర్ ఈ ఇన్సూరెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు అమెరికాలో యూనివర్సల్ ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు ఒబామా చేసిన ప్రయత్నం వల్ల ఏమిటంటే దాన్ని ఎంత డబ్బులు ఖర్చు అయినా ఏది దానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ భరించేటువంటి ఆయన మొత్తం నేషనలైజ్ చేస్తామంది ఏమనిలే అందరికీ యూనివర్సల్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉండాలంటే ఎవరు కూడా డబ్బు పడితే వాళ్ళు అసలు బాధపడవలసిన అవసరం లేకుండా కష్టపడవలసిన అవసరం లేదు అనేటువంటి దాని కొరకు ప్రయత్నం చేస్తే అదే ఆ హెల్త్ సిస్టమ్ ఫెయిల్ అయింది కానీ అక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే ఈ న్యూ లిబరలిజం అనుకునేటువంటి ఆ స్వప్రయోజనం ఏదైతే ఉందో అవధానంలోనే ఈ ట్రంప్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ను వాళ్ళు తీసుకొచ్చారు అది ఆ మొత్తం ఐడియాలజికల్ గా ఈజ్ ద ప్రోడక్ట్ అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ట్యాక్స్ ఎగ్గొట్టాడు అన్ని ఉన్నాయి అయినా కూడా అతనే ఒక ప్రతినిధిగా అతను ఎన్నుకున్నారు సిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెటో ఎకానమిస్ట్ ఏదైతే ఉందో ఈ మధ్య ఎన్డీటీవీలో మాట్లాడుతూ కారణాలు ఏమిటని అడిగితే ఆయన పొలిటికల్ లీడర్షిప్ కు విజన్ లేకపోవడం అని ఒక మాట చెప్పాడు దేర్ ఇస్ లాక్ ఆఫ్ విజన్ ఇన్ ది పొలిటికల్ లీడర్షిప్ సో అమెరికాలో ఉండేటువంటి రాజకీయ నాయకత్వానికి మొత్తంగా ఒక ఒక కన్సర్న్ లేకుండా ఇప్పటికి కూడా ఆయన ట్రంప్ ఇంత గందరగోళం జరుగుతుంది ఇన్ని మరణాలు జరుగుతున్నాయి లాక్డౌన్ ఎత్తేయాలి లాక్డౌన్ ఎత్తేసిన గవర్నర్ను ఆయన అభినందిస్తున్నాడు తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తాం అని అంటున్నాడు కానీ లాక్డౌన్ కొంతకాలంగా మేము పక్కనబందీగా చేసి ఈ మరణాలు తగ్గేదాకా చేస్తాము అనేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదంటే పొలిటికల్ లీడర్షిప్ యొక్క అండర్స్టాండింగ్ ఏముందో మనం ఆలోచించవచ్చు రెండవది మనుషులను ప్రేమించడము మనుషులను గౌరవించడం అనేది భావదానంలో భాగమైనప్పుడు పాలసీలు భిన్నంగా ఉంటాయి విధాన నిర్ణయాలు ఏవైతున్నాయో వాటి స్వభావం భిన్నంగా ఉంటుంది కానీ పెట్టుబడి ఎంతకాలంగా మనం ఆస్తులు సంపద బ్యాంక్ బ్యాలెన్స్లు కరెంట్ ఇవి చూస్తామో అక్కడనే అక్కడ మనిషి ఎప్పుడైతే కనిపించడో అటువంటి వ్యవస్థలో ఇప్పుడు అమెరికాలో జరిగిన ఏదో అది పరాకాష్ట పోయింది కనుక ఇవాళ ఇంతమంది చనిపోయిన ఆ కన్సర్న్ మనకు కనిపించడం లేదు ఎక్కడ కూడా ఆయన కన్సర్న్ ఉన్నట్లు కానీ బాధపడుతున్నాడు కానీ అయ్యో ఇది జరిగిపోతుంది అనేటువంటిది మనకు ఆ కన్సర్న్ కనిపించడం లేదు ఆ కన్సర్న్ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే అతను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆయన నేపథ్యము ఆయన 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 సంపద ఆయన ఆలోచన విధానం ఆయన భావజాలం ఆయన ప్రాపంచిక దృక్పథం ఏదైతే ఉందో అది ఇవాళ ప్రధానంగా దేశంలో ఉండేటువంటి ఇంత క్రైసిస్ కు ఒక కారణమని స్టిగ్లిట్జ్ లాంటి వాడు అంటున్నాడంటే విజన్ ఎందుకు లేదంటే ఆ భావజాలం ఏదైతే అభివృద్ధి నమూనా అమెరికా వాడు అంగీకరించి అమలు పరిచాడో ఆ అభివృద్ధి నమూనాలో దీనికి పరిష్కారం లేదు పరిష్కారం కొరకు రావాలంటే రాజకీయాల్లో ఆలోచనలో మార్పు రావాలి కానీ అమెరికాలో ఆ రాజకీయ ఇంత సంక్షోభం వచ్చిన వాళ్ళ మార్పు వచ్చినట్టు అంటుందో శాండర్స్ అనేవాడు ఈ సంక్షోభం నుంచి ఒక ఆల్టర్నేటివ్ వస్తున్నా కూడా మళ్ళీ అమెరికన్ ప్రజలు అతన్ని ఎన్నుకోలేదు దాని కొరకని అతను మళ్ళీ వెనక్కి తప్పుకున్నాడు కనుక శాండర్స్ ఒక రకంగా ఈ సిస్టమ్ లో ఉండేటువంటి డైలెక్టిక్స్ లో హీ వాజ్ ఎ రెస్పాన్స్ అతను ఒక స్పందనగా వచ్చాడు కానీ అతని సమాజంలో అతనికి కావాల్సిన మద్దతు లేకుండా పోయింది ఎందుకంటే ఆ భావజాలం అనేది సమాజంలో ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందిందంటే ఒక ఆల్టర్నేటివ్ వచ్చేటువంటి రావడం ఇంత క్రైసిస్ లో ఒక ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళు ఆలోచించడం లేదంటే అమెరికా క్రైసిస్ ఇస్ ఎ క్రైసిస్ ఆఫ్ ఇట్స్ ఐడియాలజీ క్రైసిస్ ఆఫ్ ఇట్స్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ దాని అభివృద్ధి నమూనా క్రైసిస్ కింద మనం చూడవలసి ఉంటుంది. ఓకే సార్, ఒక ప్రశ్న ఉందండి. యాజ్ యూ మెన్షన్ ఇన్ ది ప్రజెంటేషన్ అన్ అటెంప్ట్ ఈస్ బీయింగ్ మేడ్ టు ఐసోలేట్ చైనా అండ్ ట్రయింగ్ టు అలైనింగ్ ది వరల్డ్ ఫోర్సెస్ వాట్ ఆర్ ది పాసిబిలిటీస్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి the what has happened is that the American development crisis is one of the factors and the November they have elections and the Trump really doesn't know how to negotiate with the existing situation because the crisis is very deep. Therefore generally what we say is that when there is a crisis, internal crisis, you externalize the crisis, you externalize it and throw it on the other forces and show the enemy from outside the country for all the crisis. And therefore China has become one of the controversial things in America, and with the result is, you know, Trump is saying that please come back, but
the economic system is such that by isolating China, America also is so much dependent on imports. It's not that only America, China is, you know, benefited, but America also has the cheap goods and all that, the consumer goods, they are all from the China only. It's not so easy. That's why the trade negotiations are going on. On the one hand, Trump is talking about China and China's, you know, crisis, China's crime and all that. But at the trading level, there is a lot of negotiations are going between China and America because that's the market linkages. So it's not so easy to isolate China at this point of time because Chinese economy has spread all over the world, particularly the consumer goods that the China is producing. That's why the economy is much more complex. But for political reasons, in India, we are also trying to say that, you know, the Chinese capital will come, China is responsible for virus, China is responsible. 130 countries are asking for a sort of inquiry that whether the virus is a conspiracy or whether virus is accidental. So all this debate is going on. This is partly to divert the global attention from the real causes to the imaginary causes. It could be, you know, but one of the Nobel laureates in the virus, when he was asked the question, American Nobel laureate said that the virus cannot be produced in the laboratory. He said that it can't be produced in the laboratory. Now, once, you know, a scientist, American scientist comes with such an observation, saying that they have produced like a conspiracy and they're spreading all over, perhaps we have to go by the opinion of the scientists rather than by these partisan, partial political, you know, actors. Okay, sir. Prashna English lo unna, meeru Telugu lo cheppandi sir. Chaala mandi Telugu maatrame ardham. Telugu baaga ardham chesukovali. Will a situation develop where all left democratic movements, civil society, democracy loving intellectuals join and lead the people in this moment of a great crisis? That is the historical, you know, compulsion. చరిత్ర ఇవాళ ఏ స్థాయిలో ఉందంటే ఇది చారిత్రక అవసరం అనే సబ్జెక్టివ్ గా మనుషులు ఆలోచించేటువంటి మధ్యన ఉండేటువంటి ఇది టెన్షన్స్ డిఫరెన్సెస్ తర్వాత భారతదేశం లాంటి సంక్లిష్ట సమాజాన్ని విశ్లేషించడంలో భిన్నమైనటువంటి దృక్పథాలు ఉంటాయి ఎందుకంటే భిన్నమైన అనుభవాలు ఉన్నాయి భారతదేశం చైనా లాగా హోమోజీనియస్ సమాజము కాదు చైనాలో రెవల్యూషన్ వచ్చిందంటే ఇట్ వాజ్ హోమోజీనియస్ సొసైటీ కానీ మన దేశంలో అట్లా లేదు మన దేశంలో వైరుధ్యాలు వైవిధ్యం విపరీతంగా ఉంది ఈ వైరుధ్యాల్ని వైవిధ్యాన్ని మనం అర్థం చేసుకుంటూ భిన్నమైనటువంటి ఆలోచన పద్ధతులు ఉన్న యాక్షన్ దగ్గరకు వచ్చేవరకు దెన్ ఇట్ కమ్స్ టు ది యాక్షన్ ఎక్కడైనా మనము సమాజంలో అసలు కలిసి పనిచేయగలమా ఎన్ని రంగాల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని విషయాల్లో మనం కలిసి పనిచేయగలం అనేది యూనిటీ అండ్ స్ట్రగల్ అనేది ఏదైతే ఉందో మార్క్స్ చెప్పిన దాంట్లో స్ట్రగల్ మీద ఉన్నంత ఫోకస్ యూనిటీ మీద లేదు ఆయనేమో ఐక్యత సంఘర్షణ అన్నాడు కనుక ఐక్యత విషయానికి వచ్చే వరకు భారతదేశంలో ఉండే రాజకీయ శక్తులు ఏవైతున్నాయో ఇవి కలిసి పనిచేయడానికి ఏదైతే ఉందో ఆ సంసిద్ధత ఏదైతే ఉందో ఇంకా ఆ సంసిద్ధత రాలేదు కానీ కరోనా డెఫినెట్ గా ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేసి ఒక సందర్భాన్ని మనకందరికీ ఒక అదే అది సృష్టించి మనకి ఇచ్చింది ఈ సంక్షోభ సమయంలోనే నేను అందుకనే ముగిస్తూ చెప్పింది ఏంటంటే సంక్షోభము సమాజంలో ఉండేటువంటి చలనాన్ని సమాజంలో ఉండే వైవిధ్యాన్ని మరింత స్పష్టంగా బయటికి తీసుకొచ్చింది కాబట్టి సమాజం ఒక కొత్త అనుభవంలో నుంచి ప్రయాణం చేస్తున్నది కాబట్టి ఈ అనుభవం ఏదైతుందో దీన్ని స్పష్టంగా మనము దాన్ని వ్యక్తీకరించగలిగి దాన్ని సూత్రీకరించగలిగి మనము నిజానికి ఒక ఆల్టర్నేటివ్ మోడల్ గురించి మన ఆలోచన ఆరోగ్య కొరకు జరుగుతున్న ఉద్యమాలు ఉండొచ్చు విద్య కొరకు జరుగుతున్న ఉద్యమాలు ఉండొచ్చు సంక్షేమం కొరకు కావచ్చు లేబరింగ్ క్లాస్ కావచ్చు మైగ్రెంట్ లేబర్ కావచ్చు తర్వాత భిన్నమైన డీసెంట్రలైజేషన్ కొరకు కావచ్చు రాష్ట్రాల కొరకు అధికారం కొరకు కావచ్చు అంటే ఎన్నో రంగాల్లో ఇవాళ కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు బలపడాలి అదే ఇంటర్ అది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ దాకా ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలి అనే దాని మీద మనము అది అందుకని కేరళ మోడల్ను ఒక రకంగా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు మొత్తంగా కేరళ అనుభవం వేరు కేరళ పౌర సమాజం వేరు వాళ్ళకు ఉండే సంస్కరణల ఉద్యమం వేరు వాళ్ళకు ఉండే మత సామరస్యం వేరు కనుక కేరళ కానీ ఆయన కూడా కేరళ ఈ విపత్తును తట్టుకోగలిగింది ఇది అమర్త్య సేన్ చాలా కాలం చెప్తున్నాడు భారతదేశంలో అసలు మనం ఏదైనా మోడల్ ఆఫ్ డెవలప్ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పినటువంటి వాటిని ప్రధానమంత్రి తెచ్చుకున్నారు కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళు జాతీయ స్థాయికి ఎదగడం లేదు
కనుక ఇవాళ కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక 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 ఆన్సర్గా అది ఒక పరిష్కారంగా ఒక జవాబుగా మనం దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. కనుక ఇవి కలిసి పనిచేయడం అనేది ఏదైతుందో మనకు రాలేదు. అది అసలు ఎందుకో మన కల్చర్లోనే అసలు అన్ని స్కడ్లు కోర్సెస్ అన్ని కావాలి అనే దాంట్లో మనకు అది ఎంత ప్రయత్నం చేసినా అది కావడం లేదు. కానీ బహుశా కరోనా పోస్ట్ కరోనా పీరియడ్లో రాజకీయ శక్తుల పునరీకరణ జరిగే అవకాశం మాత్రం ఉన్నది. ఓకే సార్, మరో ప్రశ్న, ఈ వలస కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని 7-8 కోట్లు తీర్పులు చెప్పాయి హైకోర్టులో, కానీ సుప్రీంకోర్టు ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? మన న్యాయ వ్యవస్థ గురించి మనం ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత, అంటే ఇది ఈ న్యాయ వ్యవస్థ వాళ్ళు రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఎక్కడో వదిలేశారండి. వదిలేసేసి వాళ్ళు అంటే ఒక ప్రాక్టికల్ ప్రాగ్మాటిక్ టెండెన్సీ వచ్చేసింది జ్యుడిషియరీలో. ఈ గత 5-6 ఏళ్ళుగా అయితే అసలు ఎన్నో ఫండమెంటల్ క్వశ్చన్స్ మీద కూడా వాళ్ళు నిజానికి లేబర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఇది కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ లేబర్ ఇంటర్స్టేట్ లేబర్ అయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ జాతీయ సమస్య కదా. ఇవాళ నిజంగా ఒక రాష్ట్రంలో ఉండేటువంటి లేబర్ని ఇంకొక రాష్ట్రంలోకి వాళ్ళ వాళ్ళ సొంత ప్రాంతాలకు పోవాలంటే ఇది నేషనల్ ఇష్యూ అవుతుందా స్టేట్ ఇష్యూ అవుతుందా? లేబర్ శ్రేష్ట సెంట్రల్ అనేది కాదు కదా, డైరెక్షన్ సరిగా ఇవ్వచ్చు కదా. కానీ అసలు ఇవాళ ప్రభుత్వము ప్రభుత్వాన్ని గురించి ఎంత అసలు సుప్రీంకోర్టులో మాట్లాడే పని అయ్యో పాపం ప్రభుత్వానికి కొంత మనం సమయం ఇవ్వాలి కదా, ప్రభుత్వం దీన్ని చూడాలి కదా, ప్రభుత్వం వాస్తవాలను చూడాలి ఇలా చెప్పడం కాకుండా రాజ్యాంగం ఏమంటున్నది, రాజ్యాంగం యొక్క ప్రమాణాలు ఏమిటి అనేటువంటి దాని మీద న్యాయ వ్యవస్థ నిర్ణయాలు ఇస్తే అసలు ఇవాళ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కా. కానీ నిజానికి డైరెక్ట్ ఇవ్వమని అడిగితే డైరెక్ట్ ఇవ్వమని పిఐఎల్ వెళ్ళారు సుప్రీంకోర్టు, వెళ్తే ప్రభుత్వ సెక్రటరీతోనూ ఒక రివ్యూ కమిటీ వేశారు. డైరెక్షన్ ఇవ్వండి అని అంటే కమిటీతో ఇది సాధ్యమా ఏమవుతుంది అనేటువంటి కమిటీ వ్యవస్థని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎట్లా వేస్తారు? జ్యుడిషియరీ వేస్తే రిటైర్డ్ జడ్జితోనే ఎవరినన్నా ఒక కమిషన్ వేసి ఎక్స్పర్ట్స్తో సైంటిస్ట్తో ఒక కమిటీ వేసి తర్వాత లేబర్ ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏం చేయగలము అనేటువంటిది కోర్టు ఒకవేళ ఒక ఆల్టర్నేటివ్గా ఒక పరిష్కార మార్గంగా చెప్పగలిగితే బాగుండేది. కానీ జ్యుడిషియరీ దాన్ని ఆ విధంగా జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూడలేదు. దాన్ని సాధ్యమా అసాధ్యమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళి సాధ్యమైనటువంటి విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఇవ్వకపోవడం ఏదైతుందో ఇది ఒక ఒక దీంట్లో న్యూ లిబరలిజంలో ఇది భాగం. ఇంకా మన దగ్గర కొంచెం మేలు, ఇప్పుడు బ్రెజిల్ చూడండి, మీరు బ్రెజిల్ పరిస్థితి చూస్తే ప్రధాన దేశ అధ్యక్షుడు బిజినెస్ మ్యాన్ తో కలిసి సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు జడ్జిని బెదిరించాడు లాక్డౌన్ ఎత్తి. అంటే ప్రెసిడెంటే దేశ అధ్యక్షుడే బిజినెస్ మ్యాన్ తీసుకోవాలి. అంటే ఇది ఎంత ఎక్కడి దాకా పోయిందని ఇవాళ అక్కడ జడ్జిని అందరిని భయపెడుతున్నారు బ్రెజిల్లో. కనుక ఇది ఎక్కడి దాకా అయినా పోవచ్చు ఈ పరిస్థితి. ఇక్కడ మనం ఇక్కడో దీన్ని ఆపవలసినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా కొంత గట్టిగా అసెప్ట్ చేసుకొని దిస్ ఫార్ అండ్ నో ఫర్దర్ అంటేనే మా ఇన్స్టిట్యూషన్తో మనం కాపాడుకోగలము. అది అవసరం కూడా, అది హిస్టారికల్ నెసెసిటీ. ఓకే సార్, అను ఇంకో క్వశ్చన్, డూ యూ థింక్ లెఫ్ట్ ఈస్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ ఇన్ దిస్ క్రైసిస్ ఇన్ ఇండియా? What stand the left should take to take back the leadership in India? Left forces chaala balahina paddayi, chaala balahina paddayi. Oka Kerala lo maatrame ivaalo left adhikaramlo undi. Ee Tripura laanti chota chaala manchi governance ichina chota kuda asalu nijaniki akkada prabhutvamu nijaniki Tripura lo ennado kuda povoddu asalu left. కానీ మ్యానిపులేషన్స్ అని అంటే అక్కడ ట్రైబల్ నాన్ ట్రైబల్ మధ్య ఉండే కాంట్రడిక్షన్ అని అంటే మొత్తం మీద అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం నిజాయితీ కలిగిన ప్రభుత్వము అటువంటి ప్రభుత్వము చక్రవర్తి లాంటి వాడు అసలు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ అక్కడ ప్రభుత్వము వెస్ట్ బెంగాల్లో ఎక్స్పెరిమెంట్లో ఒక క్రైసిస్ వచ్చింది. అక్కడ 30 ఏళ్ళ యొక్క పాలనలో హెల్త్ సిస్టమ్స్ స్ట్రెంగ్థెన్ చేయడం కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంగ్థెన్ చేయడం కానీ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి పాత్ర కానీ అక్కడ ఎక్కడో ఒక చోట అసలు లెఫ్ట్ నిర్వహించవలసిన పాత్ర సరిగా నిర్వహించలేకపోవడం అనేది. అందుకని ఏమంటారంటే ముఖ్యమంత్రి గారిని నేను ఆయన గెలిచిన తర్వాత కలిస్తే ఆయన నాకు చెప్పిన ప్రధానమైనటువంటి ఏంటంటే తాను లేబర్ మినిస్టర్గా వెస్ట్ బెంగాల్ వెళ్ళాను, అక్కడ లేబర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో మీరు వెళ్ళి చూడండి,
మీరు మార్క్సిజం మార్క్సిజం గురించి మాట్లాడతారు, మార్క్సిస్ట్ పార్టీ 30 ఏళ్ళు పవర్లు ఉంటే లేబర్ కండిషన్స్ అట్లా ఎందుకు ఉన్నాయని ముఖ్యమంత్రి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. నేను మార్క్సిజం మీద చర్చించడానికి రాలేదని, నేను సరే ఆ చర్చ తర్వాత చేయొచ్చు, ఇక్కడ న్యాయమో అన్యాయమో ప్రజాస్వామ్యమా కాదని, ఇది ఇది వస్తే మీరు మార్క్సిజం రిలవెంటా కాదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అంటున్నారు. కానీ మొత్తంగా ఇవాళ లెఫ్ట్ ఫోర్సెస్ తప్పటి మార్గం లేదండి, దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. సమాజానికి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు, ఎందుకంటే పెట్టుబడి ఎప్పుడైతే డిఫెన్స్ లో పడిపోయిందో, మార్కెట్ ఫోర్సెస్ ఇంత క్రైసిస్ లో పడిపోయాయో, లేబరు ఇంత దయనీయంగా మారిందో, ఇటువంటి పరిస్థితుల్లో ఒక పాజిటివ్ రోల్ ఫర్ ది స్టేట్, తర్వాత లేబర్ ప్రొటెక్షన్స్, లేబర్ రైట్స్, తర్వాత సంక్షేమ రాజ్యం, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, కార్పొరేట్ ఉండేటువంటి దుర్మార్గం, ఇవన్నీ చెప్పడానికి మనకి ఎప్పుడు చాలా పెద్ద అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు 80ల్లో మనము నియోలిబరలిజాన్ని విమర్శిస్తే అతడు అనేది ఏంటంటే ఏదో ఒక మార్గం కనుక్కున్నా ఎప్పుడు విమర్శించడమేనా, మీరంతా ఒక ఇది సినికల్ గా ఎందుకు మారుతారు, ఇది ఇదొక పరిష్కారం అని 1990లో కూడా కొంతమంది మాట్లాడిన ఎంత విశ్వాసంతో మాట్లాడంటే ఇది ఒక పరిష్కారం అనేటువంటి మాట్లాడారు. ఈ 30 ఏళ్ళలో మనకు ఒక అనుభవం వచ్చింది. ఈ 30 ఏళ్ళలో వాళ్ళు అనుకున్న పరిష్కారం చేసినటువంటి క్రైసిస్ ఏదైతుందో, ఏ సంక్షోభాన్ని అయితే మనం ఇవాళ ఎదుర్కొంటున్నామో, ఈ సంక్షోభానికి మూల కారణాలు మనం చెప్పగలిగి మొత్తంగా అభివృద్ధి నమూనా మన దుక్పథం ఏదైతుందో, ప్రాపంచిక దుక్పథం మారితే తప్పించి మరొక వైరస్ లాంటిది వస్తే ఈ మైగ్రెంట్ లేబర్ పడ్డటువంటి కష్టాలు ఉన్నాయో, దయనీయం పరిస్థితుందో, దీని నుంచి మనం బయటపడలేము. కనుక ఒక మోడల్, ఎలాంటి మోడల్ కావాలంటే ప్రో లేబర్, తర్వాత మనిషిని సెంట్రల్ గా పెట్టుకొని, తర్వాత సంక్షేమ కార్యక్రమాలన్నీ సమిష్టి యొక్క నాయకత్వంలో జరిగి, తర్వాత సంపద కొంత బెటర్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి వెల్త్ ట్యాక్స్ ఉండాలి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండాలి, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉండాలి. ఇవన్నీ లెఫ్ట్ పార్టీస్ డెఫినెట్ గా ఇవాళ ఉండేటువంటి సూపర్ రిచ్ మీద 2% ట్యాక్స్ వేస్తే ఆరోగ్యము విద్యను సంపూర్ణంగా అందరికి అందించవచ్చు అని ప్రభాత్ పట్నాయక్ అంటున్నాడు. ఇవాళ సూపర్ రిచ్ మీద ట్యాక్స్ వేయడానికి వెయ్యాలి అనేటువంటి ఏదైతుందో ప్రచారం, దాని క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున చేయవచ్చు. అటు లెఫ్ట్ కి ఇవాళ ఒక స్కోప్, స్పేస్ పెరిగింది. ఈ స్పేస్ పెరిగింది కాబట్టి స్పేస్ లో నుంచి మనం కొత్తగా సమాజానికి వెళ్ళడానికి కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. ఈ మార్గాల ద్వారా రాబోయే కాలంలో ఎట్లయితే ఈ అంటే ఈ రియాక్షనరీ ఫోర్సెస్ ఒక క్రైసిస్ నుంచి పెరిగాయి, ఈ క్రైసిస్ నుంచి రాబోయే కాలంలో ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ యొక్క కాలమే ఇది. ఇది కరోనా చేసినటువంటి మొత్తంగా క్రైసిస్ ఏదైతుందో అది సమాజానికి చాలా పాఠాలు నేర్పి, అది ఇవాళ మనను వేధిస్తున్నా కూడా కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ఒక అవకాశం. ఓకే సార్, డూ థింక్ లెఫ్ట్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ ఇన్ దిస్ క్రైసిస్ ఇన్ ఇండియా అంటే, బహుశా ఇంకా చేయవలసిన పని చాలా ఉందండి. లెఫ్ట్ ఫోర్సెస్ మొబిలైజేషన్ ఏదైతుందో, అంటే ఇప్పుడు నిజానికి ఈ మైగ్రెంట్ లేబర్లో వాళ్ళకు ఉండే రాజకీయ శక్తి ఏదైతుందో, లేదా రాజకీయ శక్తులు ఏవైతున్నాయో అది సరిపోకపోవచ్చు, కానీ మైగ్రెంట్ లేబర్ విషయంలో లెఫ్ట్ పార్టీస్ చేయగలిగినటువంటి పాత్ర బహుశా ఇంకా కొంత ఎక్కువ ఉండిందేమో నాకు అనిపిస్తుంది. కానీ మొబిలైజేషనల్ పాలిటిక్స్, ఈ ఇప్పుడు ఈ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే గ్రామాలకు తిరిగి వెళ్ళారో, ఆ లేబర్ను మొబిలైజ్ చేయడం కొరకనే మనకి ఇప్పుడు చాలా పెద్ద అవకాశం ఉన్నది. మీకు వచ్చిన కష్టాలు, మీరు నడక, మీ ఆలోచన, మీ ఆరోగ్యము, మీ ఆకలి ఏదైతుందో, దీనికి కారణాలు ఏమిటని చెప్పగలిగితే, పెద్ద ఎత్తున మాసెస్ను మొబిలైజ్ చేయగలిగి, లేబరింగ్ క్లాస్ను మొబిలైజ్ చేయగలిగితే, బహుశా లెఫ్ట్ ఫోర్సెస్కి మళ్ళీ ఏ బలాన్ని అయితే కోల్పోయాయో 1950-60 ప్రాంతంలో ఏదైతే బలం ఉండేదో, తిరిగి ఆ బలాన్ని పుంజుకునే దానికి ఒక అవకాశం అయితే ఇప్పుడు చరిత్ర లెఫ్ట్ ఫోర్సెస్ కు కల్పించింది. చాలా థ్యాంక్స్ సార్, చాలా వివరాలు చెప్పారు, ఒక డైరెక్షన్ లాంటిది కూడా ఇచ్చారు మీరు. మీకు మొత్తం చూస్తున్నటువంటి వీక్షకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను సార్.